हरे कृष्णा डिवोटीज, हरे कृष्णा माता जी, हरे कृष्णा। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिके। ग्रंथराज श्रीमद् भागवतम की जय। మనం ఈరోజు భాగవతం మూడవ స్కందము రెండవ భాగంలో 29వ అధ్యాయంలో ఉన్నామండి. ఈరోజు 9వ శ్లోకమా మాతాజీ? అవును మాతాజీ, 9వ శ్లోకం. 9వ శ్లోకాన్ని చర్చిద్దామండి. విషయానభిసన్యాయ యశ ఐశ్వర్యమేన వా, యశ ఐశ్వర్యమేవ వా, అర్చాదావర్చ యేద్యో మాం, అర్చాదావర్చ యేద్యో మాం, పృథక్ పృథక్ భావః స రాజసః, పృథక్ భావ స రాజసః. విషయభోగము యశస్సు ఐశ్వర్యముల యెడ వాంఛతో భేదబుద్ధి కలవాడు చేసడి మందిర మందలి దేవత అర్చనము రజోగుణ భక్తి అనబడును. మనము విషయ భోగాల కోసం అంటే ఏదో ఒక కోరికతోని భగవంతుణ్ణి అర్చించే వాళ్ళని, భగవంతుణ్ణి పూజించే వాళ్ళు, వాళ్ళు ఏదమైన గుణంలో ఉన్నారండి? రజోగుణంలో ఉన్నారన్నమాట. ఏవైనా కొన్ని మనిషికి అంటూ కొన్ని సమస్యలు రావచ్చు. ఆ విధంగా మనం భక్తియుత సేవలో ఉన్నప్పుడు అవి అడగడంలో తప్పు లేదు. కానీ విషయ కోరికల కోసమే భక్తి మార్గాన్ని ఎంచుకోవడం, దానికోసమే భగవంతుడి భక్తియుత సేవ చేయడం అనేది రజోగుణంలో కూరుకుని ఉండే వాళ్ళు చేస్తారన్నమాట. ఇప్పుడు మన లోకంలో ఎక్కువ మంది ఈ రజోగుణంతోనే దేవాలయాలకి వెళ్తున్నారు. భేద బుద్ధి కలవాడు అను పదము సావధానముగా అవగతం చేసుకునవలసి ఉన్నది. దీనికి గల సంస్కృత పదములు ఏంటి అండి? భిన్నదృక్ మరియు పృథక్ భావ అనున్నవి. భగవాన్ ఇష్టమునకు తన ఇష్టము భిన్నముగా నున్నవాడు భేద బుద్ధి కలవాడు అనబడు. మిశ్రమ భక్తులు రజస్తమో గుణము నందున్న వారులు భగవాను ఇష్టము భక్తుని కోరికలను తీర్చుటయేనని తలచురు. తమ ఇంద్రియ భోగార్థము ఎంత వీలైతే అంతగా భగవాను నుండి వరదానమును పొందుట అట్టి భక్తుల అభీష్టము. అది భేదబుద్ధి కలవాని స్వభావము. మనము ఇక్కడ భేదబుద్ధి అనేది ఈ శ్లోకంలో చాలా ముఖ్యమైందనమాట. భేదబుద్ధి అంటే మనము ఏదైనా కోరిక కోరుకుంటే అది భగవంతుడి యొక్క కోరికకి అనుగుణంగా ఉండాలి, అది దానికి భేదంగా ఉండకూడదు అనమాట. భగవంతుడు ఏం కోరుకుంటాడండి? మనము అనవసరమైన భోగలాలసలలో పడకుండా భగవద్ధామానికి, భగవంతుడికి దూరంగా ఉండకుండా భగవద్ధామానికి మనం కూడా చేరుకోవాలి. దానికి ఏం చేయాలో అది చేస్తే భగవంతుడికి ఇష్టం. మనము అనవసరంగా భగవంతుడి అభిష్టానికి విరుద్ధంగా మనం కోరుకునే కోరికలు ఏ విధంగా అండి? ఇప్పుడు మామూలుగా ఈ భౌతికమైన లోకంలో భగవంతుడికి ఏం నైవేద్యం పెడితే ఇష్టము? సత్వగుణ ఆధారిత, సత్వగుణంలో ఉన్న నైవేద్యం పెట్టాలి. అది కూడా ఏ విధమైన మనం ఇంతకుముందు చెప్పాం కదండి ఎన్ని రకాల రుచులు ఉంటాయని. అంతకుముందు మనం 28వ అధ్యాయంలో ఎన్ని రకాల రుచులు ఉంటాయి, అందులో మనము ఒకటి ఒక దాని గురించి కూడా చర్చించాం. ఎన్ని రకాల వాసనలు ఉంటాయి, ఎన్ని రకాల రుచులు ఉంటాయి, అందులో భగవంతుడికి ఏది ఇష్టము ఏది ఇష్టం లేదు.
ఉగ్రవాసన అని మనకి అది ఉన్నాయండి, అది ఉల్లిపాయ ఎల్లిపాయ అనేది. ఆ విధంగా మనము కొన్నేమో ఏ విధంగా ఉంటుందంటే, భగవంతుడికి ఎప్పుడైనా ఆ మాంసాహారాన్ని వండి పెట్టడం అనేది భగవంతుడికి ఇష్టం ఉండదు. కానీ నాకదే ఇష్టం కాబట్టి నేను అదే వండి పెడతా అనే ఆలోచనలు అనేది మనుషులు ఉండకూడదన్నమాట. మనం భగవంతుడికి ఇష్టానికి వ్యతిరేకంగా మన ఆలోచన మన ఇష్టం ఎప్పుడు ఉంటుందో ఆ అప్పుడే వాళ్ళది భేదబుద్ధి అన్నమాట. వాళ్ళు భగవంతుడికి దూరం అయిపోతూ ఉంటారు. ఇది నార్మల్ గా చాలా నార్మల్ ఉదాహరణ తీసుకున్నానండి. మనము మన చుట్టూ ఉన్న వాళ్ళందరిలో, మన బంధువులు కానీ మన రక్త సంబంధికులు ఎవరైనా సరే, వాళ్ళకి వీలైతే వాళ్ళ మంచిని మనం కోరుకోవాలి, లేకపోతే ఊరుకోవాలి మనకు చేత కాకపోతే. కానీ మనం అసూయతోని ఎవరి చెడుని కోరుకోకూడదు అన్నమాట. ఆ విధంగా ఆలోచన అనేది మనకి ఎప్పుడు ఉంటుందో అదే భేదబుద్ధి. భగవంతుడికి ఎవరి మీద కూడా కోపము ద్వేషము అనేది ఉండదు. మనం ఎన్ని తప్పులు చేసినా గాని భగవంతుడు ఏ విధంగా ఆలోచిస్తాడండి, మనకి చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఏ విషయంలో అయినా మనకు మన చుట్టూ పక్కల ఉన్న మనుషుల ద్వారా కానీ అప్పుడు జరిగే సంఘటనల ద్వారా ఏదో ఒక విధంగా భగవంతుడు ఏది కరెక్టు ఏది తప్పు అని మనకి హింట్ రూపంలో ఇస్తూనే ఉంటాడు అన్నమాట. మనం ఏదైనా తప్పుగా ఆలోచించినా, తప్పుగా మాట్లాడినా, తప్పుగా ప్రవర్తించిన కానీ మనము అది అర్థం చేసుకోకుండా మనము కొంచెం అందుకనే సున్నిత మనస్కులు భగవంతుడికి దగ్గరగా మసులుకునే వాళ్ళకి మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక ఆలోచన చేసినప్పుడు మనం చేసేది తప్ప కరెక్టా అని మనకి భగవంతుడు ఏదో ఒక విధంగా అర్థమయ్యేటట్టు చేస్తారనమాట. మనము ఎప్పుడైతే భగవంతుడికి దూరంగా జరుగుతామో భగవంతుడి మనసు ఏంటిది, ఆయన అభీష్టం ఏంటిది అని తెలుసుకోలేకుండా ఉంటాం. అందుకే ఆ విధంగా మనం ఎప్పుడు ప్రవర్తిస్తామో దానినే భేదబుద్ధి అని చెప్పారు ఇక్కడ. ఇంకా వాళ్ళు ఏ విధంగా అంటే, ఆ విధంగా భగవంతుడి కోరికతోని సంబంధం లేకుండా వాళ్ళు భిన్నంగా ఆలోచించి ఇంద్రియ భోగాలనే ఎప్పుడు కోరుకుంటూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఇంద్రియ భోగాలలోనే ఎప్పుడు నిండిపోయి ఉంటారు వాళ్ళు. అదియే భగవానుని మనస్సు భక్తుని మనస్సు ఏకముగా నవ్వుట. ఇక్కడ ఏం చెప్పారండి, ఇంకా నిజముగా విశుద్ధ భక్తి అనే అననేమనగా గడిచిన అధ్యాయమున వివరింపబడినది. అది ఏ భగవాని మనస్సు భక్తుని మనస్సు ఏకముగా నగుట. భక్తుడైన వాడు ఏదియును వాంఛింపక భగవదిచ్చను నెరవేర్చవలెను. అది ఏకత్వము. భగవద్ అభీష్టమునకు భిన్నమైన దానిని కలిగినప్పుడు మనుజుని స్వభావము భేదబుద్ధికి చెందినదగును. అటువంటి నామమాత్ర భక్తుడు భగవద్ అభీష్టముతో ఎటువంటి సంబంధం లేకుండా విషయ భోగమును కోరినప్పుడు లేదా భగవద్ అనుగ్రహమును వినియోగించుకొనుచు యశస్వి ఐశ్వర్యవంతుడు కాగోరినప్పుడు రజోగుణమునందున్నవాడు అగును. భగవంతుడు వాళ్ళు చేసే దేవత అర్చన, భగవంతుడి అర్చనని ఏ విధంగా చేస్తారండి, భగవంతుణ్ణి అర్చించడం పూజించడం ఆయనకి చేసే భక్తియుత సేవ కూడా ఏ విధంగా మలుచుకుంటారంటే, వాళ్లకు ఆ కీర్తి రావాలని, వాళ్ళు ఇంకా ఐశ్వర్యవంతులు కావాలని ఈ విధంగా గొప్పగా పూజలు చేస్తారు. ఎంత గొప్పగా అలంకరణ, అందరిని పిలవడము, ఎక్కువగా భోజనాలు పెట్టడము, అది భగవంతుడి ప్రసాదంగా పెట్టరు. ఏదో ఒకటి ఒక ప్రోగ్రాం పెట్టడము, అది వంట వాళ్ళ చేత వండించడము, ఏదో ఒకటి గొప్పగా ప్రసాదాలు చేయడము. అందులో ప్రతి నిమిషం కూడా వాళ్ళ ఐశ్వర్యాన్ని ప్రదర్శించడం కోసమే పూజలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా భగవంతుడి భక్తియుత సేవ కూడా వాళ్ళ కీర్తి పెరగడాని కోసమే ఉపయోగించుకుంటారు. మళ్ళీ ఆ చేసే పూజ యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళు ఇంకా ఐశ్వర్యవంతులు కావాలని. ఈ విధంగా చేయడం అనేది, ఇది రజోగణంలో ఉన్న వాళ్ళు ఆ విధంగా చేస్తారు. ఒక్క నిమిషం మాతాజీ, ఇక్కడ గువ ఉంది, మళ్ళీ బాదం కిస్మిస్ ఉంది, అన్నము ఆలుగడ్డ కూర ఉంది, కలుపుకోండి, కొంచెమే పెట్టుకో అన్నం. నీకు
మీ అక్కని ట్యాప్ పక్కకు పెట్టి ఫాస్ట్ గా ఇక్కడ టేబుల్ దగ్గరకు వచ్చి అన్నం తినమంట. మాయావాదులు మాత్రము పృథక్ భావ అను పదమును భిన్న రీతిలో వ్యాఖ్యానించరు. భగవానుని అర్చించినప్పుడు తాము తాను భగవాన్తో ఏకమే అనుచు తలచవల్లని వారు పలుకుదురు. ఇది గుణమయమై ఉండి కలుషితమైనట్టి భక్తి. జీవుడు భగవానితో ఏకమనే భావన తమోగుణ ప్రధానమైనది. నిజమునకు ఏకత్వం అన్నది అభీష్టముల ఏకత్వముపై ఆధారపడి ఉన్నది. దేవదేవుని పక్షము నా పని చేయుట కన్నను అన్యమగు ఇష్టమును విశుద్ధ భక్తుడు కలిగి ఉండడు. మనుజుడు లేశమాత్రపు స్వీయ అభీష్టమును కలిగి ఉన్నను అది ఆ భక్తి త్రిగుణ మిలితము కాగలదు. ఇంకొక విధమైన భక్తి గురించి చెప్తున్నారండి, అది పృథక్ భావ అంటే అది భిన్న రీతిలో మనము ఏ విధంగా ఉంట. కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే నిత్యం అంత అన్నం వేస్ట్ చేస్తాం. కొంతమంది ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే భగవంతుడు మనము ఒకటే, అసలు మనమే భగవంతుడు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారనమాట. మనలో ఉన్న ఆత్మ భగవంతుడిలో ఉన్న ఆత్మ ఒకటే. మనము ఈ విషయాన్ని టీవీ సీరియల్స్ లో మహాభారతం వచ్చినప్పుడు భగవద్గీతకి వాళ్ళు మిస్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంటారండి. మనము భగవంతుడే, నువ్వు భగవంతుడే, నేను భగవంతుడే. అయితే నేనేమో నాలో ఉన్న భగవంతుడిని నేను తెలుసుకున్నాను, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు కూడా జ్ఞానంతో నీలో ఉన్న భగవంతుడిని నువ్వు తెలుసుకుంటే అప్పుడు నువ్వు కూడా భగవంతుడివే. అందుకని నువ్వు నేను ఒకటే, మనము భగవంతుడు నేను ఒకటే. నేనెప్పుడు నా జ్ఞానాన్ని నా స్థాయిని పెంచుకుంటానో నేను భగవంతుడిలో ఐక్యం అయిపోయి నేను కూడా భగవంతుణ్ణి అయిపోతాను అనే భావన ఉంటుందన్నమాట. అది ఎంత దీనికి ఏం చెప్పారండి, ఇంకా అలాంటిది తమోగుణ ప్రధానమైందంట. అలాంటి యొక్క అభీష్టము ఆ విధంగా ఎవరికి కూడా అలాంటి ఆలోచన అనేది ఉండకూడదు. భగవంతుడు మనం ఒకటే. ఏ విధంగా అంటే అది గుణరీత్య. భగవంతుల్లో ఉన్న గుణాలే మనలో కూడా ఉన్నాయి. అవి కొంచెం ఎక్కువ తక్కువ, అదే నిన్న మనం చర్చించాం కదండి. మనము ఎప్పుడైతే భగవంతుడి భక్తియుత సేవలో ఉండి మనలో ఉన్న కల్మషాలని దూరం చేసుకుంటామో అప్పుడు భగవంతుల్లో ఉన్న గుణాలు సద్గుణాలు మనలో కూడా పెరుగుతాయన్నమాట. ఆ విధంగా మనం భగవంతుడి భక్తియుత సేవ చేయాలి. కానీ ఏ విధమైన అభీష్టాలు అనవసరంగా మైన కోరికలతోని భగవంతుడి భక్తియుత సేవ చేస్తే అది త్రిగుణాల మిళితమై ఉంటుంది. త్రిగుణాల మిళితము అంటే సత్వరజస్తమో గుణాలు, ఏదో ఒక గుణం అనేది అందులో చేర్చబడుతుంది అన్నమాట మనం చేసే భక్తియుత సేవలు. అందుకని సామాన్యంగా చాలా మంది అనుకుంటారు మనము మామూలుగా మన భగవంతుడి దగ్గర నుంచి అయినా మన బంధువుల దగ్గర నుంచి అయినా ఎలా ఉంటుందంటే ఏమైనా ఆశించామనుకోండి, ఆశిస్తే మనం పొందేది చాలా తక్కువ. ఏమి ఆశించకుండా మన బాధ్యత మనం చేసిన భౌతికమైన మన చుట్టూ బంధువులతో అయినా మనము అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా పొందుతాం అన్నమాట. మనము ఏదైనా ఆశించి స్వార్థంతో ఎవరికైనా చేసే సహాయమైనా అది ఏ విధమైన సహాయమైనా చేస్తే, లేకపోతే ఏ సహాయం చెయ్యకుండానే ఏదైనా పొందాలని కోరుకుంటే అది మనము అనుకున్న దానికంటే ఇక తక్కువే పొందగలుగుతాం. అసలు నువ్వు ఏమి ఆశించకుండా నువ్వు పనులు చేస్తే అనుకున్న దానికంటే ఎక్కువగానే పొందగలం. అది భౌతికమైన మనుషుల నుంచి. అదే భగవంతుడి దగ్గర నుంచి అయితే నువ్వు భక్తియుత సేవ చేస్తే అసలు నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా, అసలు నీకు ఏమి అర్హత ఉందో మనకే తెలియదు. మనం ఏం చెయ్యగలమో ఏం చేయలేమో మన అర్హత ఏంటో భగవంతుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడో మనకే తెలియదు అన్నమాట. మనం ఏం చేస్తాం, మనం మిడిమిడి జ్ఞానంతో మన అవగాహనతోని ఏదో తెలిసింది ఏదో అడిగేస్తాం అన్నమాట. అది ఒక్కొక్కసారి భగవంతుడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అంటే అది మన కర్మానుసారము. అప్పుడు మన మనసు ఏ విధంగా ఉంది,
మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో అది ఇవ్వడం మనకు కరెక్టా కాదా అని అన్ని ఆలోచిస్తాడు భగవంతుడు. అందుకని ఏమి ఆశించకుండా భక్తియుత సేవ చేస్తే మనం కోరుకున్న దానికంటే ఎక్కువగా ఏ విషయంలో అయినా పొందగలం అనమాట భగవంతుడి నుంచి. కానీ ఏం కోరుకోకుండా ఉంటే ఇంకా భగవంతుడు ఇంకా ఎక్కువ ఇస్తాడేమో అని ఆ ఆశతో కూడా మనము భక్తియుత సేవ చేయకూడదు. నెక్స్ట్ శ్లోకం అండి, 10వ శ్లోకం. కర్మ నిర్హారముద్దిశ్య కర్మ నిర్వారముద్దిశ్య పరస్మిన్ వా తదత్పరణం పరస్మిన్ వా తదత్పరణం యదేద్యష్ట్య వ్యమితివా యదేద్యష్ట్య వ్యమితివా పృథగ్భావః పృథగ్భావస తాత్వికః పృథగ్భావ సాత్వికః సాత్వికః. భక్తుడు దేవదేవుని అర్చించుచు కామ్యకర్మ దోషము నుండి బయటపడుటకు కర్మ ఫలములను అతనికే అర్పించినప్పుడు అతని భక్తి సాత్వికమనబడును. చాలా సార్లు చర్చించుకున్నాం కదండి ఈ విషయాన్ని భగవద్గీతలో. మనం ఏం పని చేసినా ఆ పని యొక్క ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తే మనం ఆ ఫలి యొక్క మంచి చెడుల ఫలితాన్ని మనం అనుభవించవలసిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు మనము ఏదైనా ఒక భౌతికంగా ఒక పని చేస్తున్నాం, మనము ఒక భక్తియుత సేవ చేయడం, ఒక 10 మందిని పిలిచి ఇంటికి పిలిచి భోజనం పెట్టామనుకోండి. భోజనం పెడితే అందులో ఎన్ని కోణాలు ఉంటాయంటే మనం 10 మందిని పిలిచాము, ఇది వాళ్ళకి ఏదో ఒక సందర్భం, ఒక పార్టీ అనో లేకపోతే ఒక ఫంక్షన్ అనో ఏదో ఒక విధంగా మనం పిలిచాము, అది పార్టీ ఫంక్షన్ చేసుకున్నాము వాళ్ళకి. తర్వాత ఒక విందుని ఇచ్చి వాళ్ళందరినీ పంపించాము. అది ఏ విధంగా ఉంటుందంటే మనము పిలిచినప్పుడు మంచిగా చేసామనుకోండి, మంచిగా చేసినా మనము ఏదో ఒక విధంగా ఎవరితోనో ఏదో ఒక మాట అనిపించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మంచిగా చెయ్యకపోయినా వీళ్ళు పార్టీకి ఫంక్షన్ పిలిచారు వీళ్ళు ఏమీ చెయ్యలేదని ఆ విధంగా కూడా అనిపించుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఒకటి ఏదైనా చేస్తే మనము ఇంట్లో దానికి ఎన్నో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందరినీ సాటిస్ఫై చేయాలి, ఇంట్లో పిల్లల్ని పెద్దవాళ్ళని సాటిస్ఫై చేయాలి, మళ్ళీ బయట నుంచి వచ్చిపోయే వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి, మళ్ళీ దానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాలి. చేసుకోవడానికి ఇంట్లో సభ్యులందరి మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి, బయటికి పోయి చాలా వస్తువులు సరుకులు తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత మనము ఇవన్నీ చేయాలన్నమాట. అవన్నీ చేస్తుంటే అవి ఎన్నో విధంగా మనం ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో వాళ్ళందరినీ సాటిస్ఫై చెయ్యలేక మనము చాలా ఇబ్బంది పడతాం అన్నమాట. దీనివల్ల మనము ఏ విధంగా ఆశించకుండా చేసినా, ఇప్పుడు ఇదంతా చేయడంలో ఏమి ఆశించకుండా ఎవరి దగ్గర నుంచి అయినా చేస్తే ఇది మన మన కోసం చేసుకుంటే ఏమవుతుందండి, మన సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే మనం ఏదో ఒక ఫంక్షన్ ని సెలబ్రేషన్ లాగా చేసుకోవాలి అని అనుకుంటే దీనివల్ల మనకి కొంచెం కీర్తి రావచ్చు, కొంచెం అపకీర్తి కూడా రావచ్చు. వచ్చినప్పుడు అలా చేసామని ఇలా చేసామని ఎవరో ఏదో ఒకటి అనొచ్చు అనమాట. అప్పుడు మళ్ళీ మనము బాధపడొచ్చు, లేకపోతే మళ్ళీ వాళ్ళకి ఇంకెప్పుడైనా ఇంకేదైనా రివర్స్ గా ఇంకొకటి ఆన్సర్ ఇవ్వచ్చు. దానివల్ల మనము ఇంకా కొంచెం ఎక్కువ బాధపడాల్సి వస్తుంది అన్నమాట. లేదండి, మేము ఏమి ఆశించకుండానే చేస్తున్నాము, మేము అందరు పేదవాళ్ళకి తెలిసి భోజనం పెట్టాము, లేదు ఏదైనా ఒక సంతర్పణ లాగా చేసామన్నమాట. ఏదో సంతర్పణ లాగా చేసినప్పుడు ఏమవుతుందండి, దానివల్ల కూడా ఏదో ఒక ఫలితం అనేది వస్తుంది. మనం ఏ పని చేసినా కొంచెం పుణ్యం కానీ కొంచెం పాపం కానీ సంపాదించుకుంటాం. అదే భగవంతుడి కోసం చేస్తే ఆ చేసే పనిలో మంచి ఉన్నా ఆ చెడు ఉన్నా, పుణ్యం ఉన్నా పాపం ఉన్నా, ఏది మనకు రాకుండా దేనివల్ల మనము బాధపడకుండా భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు కేవలము ఆ పని చేస్తాం కానీ ఆ పని యొక్క ఫలితాన్ని మన మీద పడకుండా చూసుకుంటాడు అన్నమాట.
పని ఫలితం మనం మీద పడకుండా ఉంటే మనకు పుణ్యము రాదు పాపము రాదు. ఈ మనం చేసే భగవంతుడి యొక్క భక్తియుత సేవగా మనం చేస్తే అప్పుడు మనము భగవద్ధామానికి వెళ్ళచ్చు. అదే మనము పార్టీ ఫంక్షన్ చేస్తుంటే మనము మన పిల్లలకి ఏదైనా బర్త్డే పార్టీయే చేసామనుకోండి, ఆ పార్టీలో భాగంగా మనము ఇంట్లో మన ఇంట్లో భగవంతుడి విగ్రహాలకి వచ్చిన వాళ్ళందరితో చిన్నగా ఏదైనా భగవంతుడి పూలతోని అభిషేకం చేయించడము, మళ్ళీ ఏదైనా హారతి ఇప్పించడము, మళ్ళీ తర్వాత మనం చేసిన ఐటమ్స్ అన్ని భగవంతుడికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించి తర్వాత ఇస్తే అందులో ఏమైనా ఆ ప్రసాదంలో ఏమైనా దోషాలు ఉన్నా కానీ అది ఎవరికి డిస్సాటిస్ఫాక్షన్ అనిపించదు అనమాట. ప్రసాదం ఎప్పుడైనా కానీ అది టేస్టీగానే ఉంటుంది. ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఈ వచ్చిన వాళ్ళకు అనిపించదు. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుణ్ణి సంతృప్తి పరుస్తామో మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గా సంతృప్తి పడతారు. కేవలం మన చుట్టూ ఉన్న వాళ్ళనే సంతృప్తి పరచాలని చూస్తే మనం ఏం చేసినా లాస్ట్ కి ఆ ముఖేష్ అంబానీ వైఫ్ కూడా ఏదో ఒక విషయంలో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అది తెలియదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ పరిధికి తగ్గట్టు ఆమె సాటిస్ఫాక్షన్ కాకపోవడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకని భార్యా పిల్లల్ని కానీ ఆ భర్తని కానీ సంతృప్తి పరచడం అనేది ఈ భౌతిక లోకంలో అసాధ్యం అన్నమాట. అందుకని ఎప్పుడైతే మనము భగవంతుణ్ణి సెంటర్ గా చేసుకొని మనం అన్ని పనులు చేస్తామో భగవంతుణ్ణి సంతృప్తి పరిస్తే ఆటోమేటిక్ గా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సంతృప్తి పడతారన్నమాట. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు వారితో పాటు బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అనే వారందరూ వర్ణాశ్రమ సభ్యులు. దేవదేవుడి ప్రీత్యర్థమై నిర్వహింపవలసిన తమ స్వధర్మములను వారు కలిగి ఉన్నారు. అట్టి కర్మలు నిర్వహింపబడి వాటి ఫలితములు దేవదేవుడకు శ్రీకృష్ణుడికి అర్పించినప్పుడు అవి కర్మార్పణం అనగా భగవత్ ప్రీత్యర్థమే నిర్వహించబడిన కర్మలు అనబడును. కర్మ యందు ఏదేని లోపము లేదా దోషము ఉన్నచో ఈ అర్చనా పద్ధతిచే అది ప్రక్షాళితము కాగలదు. కానీ అర్పణ విధానము విశుద్ధ భక్తి భావన యందు కాక సత్వగుణము నందున్నచో అది భిన్నావిష్టము కాగలదు. మనము ఇప్పుడు చెప్పా కదండి, నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు. వర్ణాలయండి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఈ ఎవరైనా గాని ఈ లోకంలో ఈ ఏదో ఒక వర్ణం కిందికి వస్తారు. అలాగే ఆశ్రమాలు, ఈ ఇప్పుడు బ్రాహ్మణులు ఏమున్నారనుకోండి, వాళ్ళల్లో కూడా ఆ బ్రహ్మచారులు ఉండొచ్చు, గృహస్థులు ఉండొచ్చు, వానప్రస్థులు ఉండొచ్చు, సన్యాసులు కూడా ఉండొచ్చు అనమాట. ప్రతి వర్ణంలో ఈ నాలుగు ఆశ్రమాలు వాళ్ళు ఉంటారు. అంటే ప్రతి ఒక్కళ్ళకి కొన్ని కొన్ని ఆ విద్యుక్త ధర్మాలు, అంటే కొన్ని పనులు ఇవ్వబడతాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఈ లోకంలో. మనం లేచిన కాడించి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం కదండి. ఆ విధంగా మనం ఆ పనులు చేసేటప్పుడు మనం చేసే పనిని భగవంతుడికి అర్పిస్తే మన కళ్ళలో ఎన్ని దోషాలున్నా అందులో పుణ్యం గాని పాపం గాని మన అంటుకోకుండా మనము ఆ పని చెయ్యగలుగుతాం. లేకుండా మనము చేసే పనిలో సత్వగుణంగా ఆలోచించి చేస్తే అందులో కూడా మనకు భిన్నమైన ఆ ఫలితం వస్తుంటుందంట. అంటే సత్వగుణం అయితే ఏంటిదండి, సత్వగుణం అంటే మంచిదే కదా, రజోగుణం తమో గుణం మంచిది కాదు కానీ సత్వగుణం మంచిదే అని మీరు చెప్పారు కదా. అంటే సత్వగుణంలో మనము ఒక మందిరాన్ని నిర్మించామనుకోండి, నిర్మించి అందులో వచ్చిన వాళ్ళందరికీ డివోటీస్ కి భక్తులకైనా కానీ అందరికీ ప్రసాదం పెట్టాం. తర్వాత సత్వగుణంలోనే పెట్టాం కానీ అక్కడ మనం ఏమనుకున్నామంటే అందరి మధ్యలో ఈ మొత్తం సమాధానం మధ్య నాకు మంచి పేరు రావాలి, ఎందుకంటే నేను మంచి టెంపుల్ కట్టించాను, మళ్ళీ మొత్తము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి అందరికీ నేనే ఖర్చు పెట్టి ప్రసాదం పెట్టాను, మొత్తం ఖర్చు నేనే భరించాను. అంటే చేసే పని సత్వగుణమైనా అందులో మనం కీర్తిని కోరుకుంటున్నాం అన్నమాట. ఆ విధంగా చేస్తే దాన్ని సత్వగుణ దోషం అంటారు. అది చేసే పని సత్వగుణమైనా అందులో కీర్తిని కోరుకుంటున్నాం. అందుకని ఏ విధమైన గుణం లేకుండా మనము భగవంతుడి గనక కర్మలు చేస్తే అది విశుద్ధ సత్వగుణం అవుతుంది. ఆ విధంగా మనం చేస్తే ఆ దాంట్లో ఏ విధమైన దోషం అనేది మనకు అంటుకోదన్నమాట.
కానీ అర్చనా విధానం విశుద్ధ భక్తి భావన ఎందు కాక సత్వగుణం నందున్నచో భిన్న అభిష్టం కాగలదు. నాలుగు వర్ణములు నాలుగు ఆశ్రమములు తమ స్వీయ అభీష్టమును అనుసరించి ఏదియో కొంత లాభము కొరికే పనిచేయును. కనుక అట్టి కర్మలు సత్వగుణ ప్రధానమైనవి, వాటిని విశుద్ధ భక్తి కింద జమ కట్టజాలము. విశుద్ధ భక్తి అన్నది సమస్త భౌతిక అభిలాషలకు దూరమైనట్టిది. అన్యాభిలాషిత శూన్యం రూప గోస్వామి వర్ణించితిరి. దాని యందు స్వీయ అభీష్టమునకు లేదా భౌతిక వాంఛకు తావే లేదు. భక్తిమయ కర్మ ఎల్లప్పుడూ కామ్య కర్మలకు మరియు తాత్విక కల్పనలకు పరముగా నుండవలెను. విశుద్ధ భక్తి యోగము సమస్త లౌకిక గుణములకు పరమైనట్టిది. అదే చెప్పారండి ఇక్కడ, సత్వగుణంలో నుంచి కర్మ చేసినా గాని మనం ఏదో ఒక అభీష్టాన్ని కోరికని మనసులో ఉంచుకొని చేసినట్టు అవుతుంది. అందుకని విశుద్ధ భక్తులు సత్వగుణాన్ని దాటి విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాలి. మనము ఒక మందిరాన్ని నిర్మించామనుకోండి, లేదు అందులో ప్రతిరోజు ప్రతి ఆదివారం చేసే ప్రోగ్రామ్ కి మనము ఆ ప్రసాదాన్ని ఇచ్చామనుకోండి అందరికి, లేకపోతే జన్మాష్టమికి లేకపోతే రథయాత్ర అప్పుడు ఇచ్చామనుకోండి, ఏదైనా మనము ఏదో ఒక పేరుని కోరుకొని ఇవ్వవసరం లేదు. మనం చేసింది కరెక్ట్ గా చేస్తే నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు కీర్తి భగవంతుడు నీకు వచ్చేలా చేస్తారు. మనము ఏదో కోరుకొని చేస్తే అందులో దోషమే వస్తుంది అన్నమాట. అందుకనే ఏ పని చేసినా ఏదో ఒకటి మనము ఆశిస్తే మనం తక్కువ పొందుతాం. ఏమి ఆశించకుండా సెల్ఫ్లెస్ గా ఏదైనా కర్మ చేస్తే మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని మనకి భగవంతుడు ఇస్తారనమాట. తమో గుణము రజోగుణము సత్వగుణము నందున్న భక్తిని 80 యొక్క భాగములుగా విభజించవచ్చును. శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, వందనము, ప్రార్థనము, సేవ, సఖ్యము, ఆత్మ నివేదనం అనునవి 9 విధములకు భక్తియుత కర్మలు. వానిలో ప్రతి ఒక్క దానిని త్రిగుణపరముగా విభజించవచ్చును. అనగా శ్రవణం అనునది తమోగుణ శ్రవణము, రజోగుణ శ్రవణము, సత్వగుణ శ్రవణం అని 3 రకములుగా నుండును. అదే విధముగా కీర్తనము కూడా సత్వ రజస్తమో గుణములందు గోచరించును. ఈ రీతిని 3ను 9 చే గుణించినచో 27 కాగలదు. ఈ సంఖ్యను తిరిగి 3తో గుణించినప్పుడు 81 అగును. విశుద్ధ మగు భక్తియుత సేవా స్థాయికి అరుదెంచుటకు మనుజుడు అట్టి మిశ్రమ భక్తినెల్లా దాటవలసి ఉండును. ఈ విషయము తదుపరి శ్లోకమునందు వివరించబడినది. ఇప్పుడు భగవంతుడికి మనం భక్తియుత సేవ చేస్తున్నాం అనుకోండి, భక్తియుత సేవ ఎన్ని మార్గాలు, నవవిధ భక్తులు అన్నమాట. అందులో ఏంటిదండి, శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, ఇంకా దాస్యం, సఖ్యం, అర్చనం. అంతకుముందు అర్చన ఉంది, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, మొత్తము 9 నవవిధమైన భక్తి మార్గాల్లో మనం ఏదో ఒక భక్తి మార్గంలో భగవంతుణ్ణి సేవిస్తున్నాం అనుకోండి. అదేంటిది, ముఖ్యమైనది శ్రవణం. మనం ఇప్పుడు అదే శ్రవణమే చేస్తున్నాం. ఈ శ్రవణం చేస్తుంటే అందులో ఏముందండి, గుణ ప్రధానము, సత్వగుణము, రజస్తమో గుణము, అవి ఎలా ఉంటాయి? శ్రవణం అంటే శ్రవణం అంతే కదా అనుకోవచ్చు మనం. శ్రవణము ఇప్పుడు మనము కథని చర్చిస్తుంటే తమో గుణమై శ్రవణము అంటే ఏదో చెప్తున్నారు, ఏదో మనం వింటున్నాము, వింటే విన్నాము, లేకపోతే కాసేపు అటు ఇటు చూడడం, లేకపోతే కాసేపు ఆ నిద్రపోయి లేవడం, మళ్ళీ ఒక కునుకు తీసి లేస్తారనమాట. అంటే ఏం చెప్తున్నారో ఏదో చెప్పుకుంటారు వాళ్ళ కంట సోస అనుకుంటే అది తమో గుణ ప్రధానమైన శ్రవణం అనమాట. అంటే వింటారు కానీ దాని నుంచి ఏం నేర్చుకుంటారు అనేది ఏమీ ఉండదు అనమాట. అది తమో గుణమైన శ్రవణం. దాని మీద అసలు శ్రద్ధ ఉండదు, ఆ ఏం నేర్చుకుంటున్నాం అనేది ఏమీ తెలియదు అనమాట. పేరుకి అళ్ళకపోతుంది కానీ దానివల్ల ఏ లాభం ఉండదు. దాన్ని తమో గుణ ప్రధానమైన శ్రవణము అంటారు. ఇంకొకటి రజోగుణమైన శ్రవణం. ఇంకొకటి కొన్ని ఉంటాయి కదండి, కర్మకాండ విధి విధానాలు మనం ఎందులో అయినా చెప్తాం. ఇది చెయ్యండి, ఆ మొత్తము ఇదంతా చెప్పిన తర్వాత మనము ఇంతకుముందు కూడా చాలా చర్చించుకున్నాం, కుంతి స్తుతి చదవండి. కుంతి స్తుతి చదివితే లాస్ట్ కి దీనివల్ల మీరు ఈ ఫలితాన్ని పొందుతారు. భీష్మ స్తుతి చదవండి, చదివితే వింటే మీరు దానివల్ల ఈ ఫలితం వస్తుంది.
సాంఖ్య యోగం కపిల భగవాను చెప్పింది రోజు శ్రవణం చేయండి, చేస్తే ఈ ఫలితం వస్తుంది. అంటే మనం చేసే శ్రవణం వలన ఏదో ఒకటి ఆశించి చేయడం, అదే రజోగుణ ప్రధానమైన శ్రవణం అన్నమాట. ఇంకొకటి సత్వగుణ ప్రధానమైనది. సత్వగుణ ప్రధానమైన శ్రవణము అంటే అసలు ఏం చెప్తున్నారు, మనము ఆ ఏం వింటున్నామని శ్రద్ధగా విని దాని ద్వారా ఏదో ఒకటి నేర్చుకొని మళ్ళీ మన లైఫ్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించడం. ఇప్పుడు ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళైనా సత్వగుణంలో ఉన్న వాళ్ళైనా సేమ్ గా వింటారు, సేమ్ గా ఇంప్లిమెంట్ చేస్తారు, కానీ భావన ఎలా ఉంది వాళ్ళు ఆ చేయడం వల్ల దానికి ఏదో ఫలితాన్ని ఆశిస్తారనమాట, భౌతికమైన ఫలితం. ఈ సత్వగుణం అయిన వాళ్ళు భగవంతుడి యొక్క ఆ భక్తిని మాత్రమే ఆశిస్తారనమాట. ఈ విధంగా ఇప్పుడు శ్రవణంలోనే మూడు రకాల గుణాలు ఉన్నాయన్నమాట. అంటే ఈ నవవిధమైన భక్తి మార్గాలకి ఈ ఈ మూడు గుణాలు కలిస్తే, అంటే ఇవి తొమ్మిది ఇవి మూడు, అంటే తొమ్మిది మూడు ఎంత అండి 27 గుణాలు. ఆ 27 గుణాలకి మళ్ళీ ఇంకొకటి మూడు యాడ్ చేస్తే, అంటే ఎలా అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇప్పుడు చాలా సార్లు విన్నాం కదండి ఆ ఈ గుణాలు ఉంటాయి కదా, సత్వగుణము రజోగుణము తమో గుణము. ఈ మూడు గుణాలు కూడా ప్యూర్ గా ప్రతి మనిషిగా ఇది సత్వము గుణమైనది రజోగుణమైన తమో గుణం అని చెప్పడానికి లేదనమాట. ఒక గుణంతో ఇంకొక గుణము కాంబినేషన్స్ అనమాట, ఇది కలియుగ ప్రభావం. ఎవ్వరు కూడా శుద్ధ సత్వగుణంలో ఉండరు. సత్వగుణంలో ఉన్న వాళ్ళకు కూడా ఎప్పుడో రజోగుణం వచ్చిపోతుంది, ఎప్పుడో ఒకసారి తమో గుణం అంటుకుంటుంది అనమాట. అక్కడ ఏం చెప్పారండి ఇందాక, రజస్తమో గుణాలు అంటే తమో గుణంతో కూడిన రజోగుణము, తమో గుణంతో కూడిన సత్వగుణము, లేకపోతే రజోగుణంతో కూడిన సత్వగుణము. ఆ విధంగా మనం పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటాం కదండి, ఆ విధంగా అలా మనము కంబైన్ చేసుకుంటే అవి మొత్తము ఏ విధంగా ఉంటాయంటే, మనము చేసే నవవిధమైన భక్తి మార్గాలు ఈ మూడు గుణాలతోని కలిసి 81 మార్గాలలో మనం భగవంతుణ్ణి పూజించవచ్చు అనమాట. అదే చెప్పారండి ఇక్కడ 81 అగును. విశుద్ధ భక్తియుత సేవా స్థాయికి అరిదించుటకు మనుషుడు అట్టి మిశ్రమ భక్తి నెల్లా దాటవలసి ఉండును. మనము భక్తియుత సేవా స్థాయికి వెళ్ళాలంటే ఈ 81 రకాలుగా ఉన్న ఆ ఈ మిశ్రమ భక్తులు ఆ వీటన్నిటిని మనము దాటాలన్నమాట. 81 స్థాయిల్ని దాటితే కానీ అప్పుడు మనము విశుద్ధ భక్తి స్థాయికి వెళ్తాం అన్నమాట. దాని గురించి ఇంకా ఏం చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. నిత్తు అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా 5 నిమిషాల్లో దీన్ని చాంటింగ్ చేయాలని చెప్పు, మీ అక్కకు వార్నింగ్ ఇవ్వు. మీ అక్క ఏం తింటుందో చూడు. నెక్స్ట్ అండి 11-12 రెండు శ్లోకాలు చూద్దాము ఏం చెప్పారు. మద్గుణాశ్రుతి మాత్రేణ, మద్గుణాశ్రుతి మాత్రేణ మయి సర్వా గుహాశయే, మయి సర్వా గుహాశయే మనోగతి రవిచ్ఛిన్న, మనోగతి రవిచ్ఛిన్న యథా గంగాంబ సోయ సోంభుదౌ, లక్షణం భక్తి యోగస్య, లక్షణం భక్తి యోగస్య నిర్గుణస్య హృదాహృతం, అహైతుక్య వ్యవహితాయ, అహైతుక్య వ్యవహితాయ భక్తిః పురుషోత్తమే, భక్తిః పురుషోత్తమే సర్వ హృదయవాసి అగు భగవాని దివ్య నామ గుణ శ్రవణమునెడ మనుజుని చిత్తము ఆకర్షితమైనంతనే విశుద్ధ భక్తి ప్రకటము కాగలదు. గంగానది సహజముగానే సముద్రం వైపుకు ప్రవహించినట్లుగా అట్టి భక్తి ఎటువంటి భౌతిక స్థితి చేతను అడ్డగింపబడక దేవదేవుడి వైపుకి ప్రవహింపగలదు.
దానికి మనకి ప్రభుపాదుల వారి ఏం భాషను చెప్తున్నారు చూద్దామండి. నిర్గుణమగు విశుద్ధ భక్తి మూల సిద్ధాంతము భగవత్ ప్రేమ మద్గుణ శృతి మాత్రేణ, అనగా దేవదేవుని దివ్య గుణములను వినినంత మాత్రమున అని భావము. ఆ గుణములను నిర్గుణమందురు, దేవదేవుడు గుణరహితుడు, కనుకనే విశుద్ధ భక్తునికి అవి పరమ ఆకర్షణీయములై ఉండును. అటువంటి ఆకర్షణము పొందుటకు ఏదో ధ్యానమును చేయవలసిన అవసరం లేదు. భక్తుడు అటువంటి దివ్య స్థితి యందు అది వరకే నిలిచి ఉండును. అతనికి మరియు భగవాన్కి నడుమ గల ఆకర్షణము సహజమై ఉండి గంగానది సముద్రం వైపు ప్రవహించుటతో పోల్చబడును. గంగా ప్రవాహము ఏ పరిస్థితి ఎందునూ ఆగబోదు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవాని దివ్య నామ రూప లీలాదుల ఎడ విశుద్ధ భక్తుని ఆకర్షణ ఎటువంటి భౌతిక పరిస్థితి చేతను ఆగబోదు. కనుకనే ఈ సందర్భంన అవిచ్ఛిన్న, అనగా ఎటువంటి అంతరాయం లేకుండా అనడి పదము మిగుల ప్రధానమైనది. ఏ భౌతిక పరిస్థితియు విశుద్ధ భక్తుని భక్తి యోగ ప్రవాహమును ఆపలేదు. మనము ఒక విశుద్ధ భక్తులు వాళ్ళు విశుద్ధ భక్తి స్థాయికి వచ్చినప్పుడు ఏ విధంగా గంగానది ఆటోమేటిక్ గా, దానికి ఎవరు చెప్పనవసరం లేదు, ఎటు వెళ్ళాలని మార్గ నిర్దేశనం కూడా చెయ్యాల్సిన అవసరం లేదు. గంగానది ఆటోమేటిక్ గా సముద్రంలో ఎలా పోయి కలిసిపోతుందో ఆ విధంగా ఆ విశుద్ధ భక్తుడు భగవంతుడు ఎట్లా ఎడ ఎప్పుడు ఆకర్షణీయుడయ్యే ఉంటాడనమాట. అవి ఎలాంటి సందర్భాలు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా గానీ వాళ్ళ భక్తియుత సేవని ఆపరనమాట. ఆ విధంగా ఉన్న స్థితిలో ఉన్న భక్తులు, మనం విశుద్ధ భక్తుల స్థాయిలో ఉన్న భక్తులు చాలా మంది గురించి మనం ఇప్పటి వరకు చర్చించుకున్నాం. పాండవులు గాని, ధ్రువుడు గాని, ప్రహ్లాద్ మహారాజ్ గాని, మనము గోపికలు కానీ, భౌతికంగా వాళ్ళకి ఎన్నో దుర్భరమైన పరిస్థితులు వచ్చాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ భక్తియుత సేవను ఎప్పుడు కూడా ఆపలేదన్నమాట. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భగవంతుణ్ణి ఏ విధంగా చేరుకోవాలా, భగవంతుణ్ణి ఏ విధంగా పూజించాలి, అర్చించాలి అనే ఆ నామస్మరణ వాళ్ళ మనసులోంచి ఎలాంటి భౌతిక పరిస్థితి చేతి అలాంటి భక్తి ఆగబోదు అని చెప్పారండి. ఎలాంటి భౌతిక పరిస్థితి, గోపికలు భగవంతుణ్ణి కలవడానికి వెళ్ళాలనుకుంటే వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు వెళ్ళనియరనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడి యొక్క వేణుగానం ఎప్పుడు వింటారో వాళ్ళ ఆత్మ పరిపరి విధాలుగా తపిస్తుంది భగవంతుణ్ణి చేరుకోవడానికి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తపనలో కొంతమంది గోపికలు వాళ్ళ వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తారు భగవంతుడి యొక్క పిలుపు విని. వెళ్ళలేని వాళ్ళందరూ అక్కడ శరీరాన్ని వదిలేసి ఆత్మ రూపంలో భగవంతుడి దగ్గరికి వెళ్తారనమాట. చాలా మంది ఈ విషయం తెలియని మూర్ఖులు ఏమనుకుంటారంటే భగవంతుడి రాసనృత్యము అంటే అదేదో శారీరకమైన బంధం అనుకుంటారు. అసలు భగవంతుడి దగ్గరికి గోపికలు శరీరంతోనే వెళ్ళలేదు, చాలా మంది గోపికలు ఆత్మ ద్వారా భగవంతుడి దగ్గరికి చేరుకున్నారనమాట. ఆత్మనే భగవంతుడితోని కలిసి, పరమాత్మతో కలిసి అక్కడ వాళ్ళు ఆనందాన్ని అనుభవించారు. అది కేవలం శరీర భావన కానే కాదు, ఏ విధంగా మనము భగవంతుణ్ణి పూజించే అర్చించే విధానంలో మనము ఏ విధంగా చేసినా ఎలాంటి దోషము లేదో వాళ్ళ యొక్క అర్చన గోపికలది మనసుతోని అర్చిస్తున్నారన్నమాట. భగవంతుణ్ణి చూస్తూ వాళ్ళ చూపు ద్వారానే భగవంతుణ్ణి అర్చిస్తున్నారు. దానికి ప్రతిఫలంగా భగవంతుడు వేణువు ఊదుతూ దానికి ప్రతిఫలంగా భక్తిని ప్రేమని చూపిస్తున్నారన్నమాట భగవంతుడు గోపికల మీద. ఆ ప్రేమ భావం ఏ విధంగా ఉంటుంది అంటే గోపికలు ఆ విధంగా భగవంతుణ్ణి చూస్తూ నిరంతరం భగవంతుడి భక్తియుత సేవలో ఉంటూ ఒక క్షణం ఆయనని చూడకుండా ఉండలేని స్థాయిలో ఉంటారనమాట. ఆ విధంగా చూడలేని పరిస్థితుల్లో మనం గోపి గీతిలో కూడా చర్చిస్తామండి. ఆ విధంగా ఏ విధంగా ఉంటారంటే గోపికలు ఆ వాళ్ళకి ఎప్పుడు భగవంతుణ్ణి నిరంతరాయంగా చూడాలని ఉంటుంది. ఆ చూడాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ విధంగా చూడడానికి
అడ్డుపడుతున్నాయని చెప్పి ఈ కనురెప్పల్ని ఈ విధంగా పెట్టావు, నీకు అసలు మనిషిని డిజైన్ చేయడమే రాదు అని బ్రహ్మదేవుని తిట్టుకుంటారనమాట గోపికలు. వాళ్ళ భక్తి యొక్క తారాస్థాయి ఆ విధంగా ఉంటుంది. అవి కనుక రెప్పలే లేకపోతే మేము ఎప్పుడు భగవంతుణ్ణి తదేకంగా చూస్తూ ఉండేవాళ్ళము, ఈ రెప్పలనే మాకు డిస్టర్బెన్స్ ఇస్తున్నాయి అనుకుంటారనమాట. అసలు అవి మనకేమనిపిస్తుందంటే ఆ రెప్పలు ఒక అడ్డమనే అనిపించదు, రెప్పపాటు అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ గొప్ప భక్తులకి ఏ భగవంతుణ్ణి చూడ్డానికి వాళ్ళకి ఎలాంటి భౌతిక పరిస్థితులు అడ్డురావు, ఆ ఎలాంటి శారీరక బాధలు కానీ, ఎలాంటి భౌతికమైన పరిస్థితులు, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏవి కూడా అడ్డము కావన్నమాట. శుద్ధ భక్తుల స్థాయి ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా మనం కూడా ఆ విశుద్ధ భక్తుల స్థాయికి వెళ్ళాలి అని ఇక్కడ చెప్తున్నారండి. నెక్స్ట్ ఏం చెప్పారో చూద్దాం. అహైతుకి అనగా ఎటువంటి కారణం లేకుండా అని భావం. విశుద్ధ భక్తుడు ఏదో కారణం చేత ఏదో లాభము కొరకు భౌతికమో ఆధ్యాత్మికమో భక్తుని చేయడు. విశుద్ధ భక్తి యొక్క ప్రథమ లక్షణం అదియే. అన్యాభిలాషిత శూన్యం. భక్తునికి భక్తి ద్వారా తీర్చుకునవలసిన కోరికలేవియు ఉండవు. అటువంటి భక్తి పురుషోత్తమునకే ఉద్దేశింపబడినది, కానీ అన్యులకు కాదు. కొన్నిమార్లు కుహనా భక్తులు కొందరు దేవతా రూపములు దేవదేవుని రూపంతో సమానమని తలుచురు. వారి ఎడ భక్తిని ప్రదర్శించుచుందురు, కానీ ఇచట భక్తి అన్నది కేవలం దేవదేవుడు నారాయణునికి అనగా విష్ణువు శ్రీకృష్ణునికి తప్ప అన్యులకు ఉద్దేశింపబడలేదని ప్రత్యేకముగా పేర్కొనబడినది. మనము దేవతా అర్చన చేసే వాళ్ళ గురించి చెప్తున్నారండి ఇక్కడ. దేవతా అర్చన మనము ఏం ఆశిస్తాం భగవంతుడి దగ్గర? ఏవైనా భౌతికమైన సుఖాలు ఆశించాలి అంటే మనం భౌతికమైన సుఖాలు ఆశించాల్సిన అవసరం లేదని చెప్పాము. ఇన్ కేసు మనకు భౌతికమైన కోరికలు ఏదైనా అత్యవసరమైనవి ఉంటే మనము భగవంతుణ్ణి అడిగితే ఆటోమేటిక్ గా ఇస్తారు, అడగకపోయినా ఇస్తారు. మనము ఇంతకుముందు కూడా ఒక రోజు మార్నింగ్ శ్లోకంలో చర్చించుకున్నాం. ఏ విధంగా ఒక నది దగ్గరికి వెళ్ళామనుకోండి, మనము ఆ ఊర్లలో ఎలా ఉంటాయండి, కొన్ని సరస్సులు, కొన్ని బావులు, కొన్ని చెరువులు అలా ఉంటాయి. అయితే ఒక బావి దగ్గరికి వెళ్తే ఓన్లీ మంచినీళ్ళు, ఒక చెరువు దగ్గరికి వెళ్తే ఓన్లీ మనం వాడుకోవడానికి నీళ్లు, కొన్ని పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి అవేమో పొలానికి నీళ్లు, అలా ఉంటాయి కదండి వేరు వేరుగా ఊర్లలో. అదే మనం నది దగ్గరికి వెళ్ళామనుకోండి, మన అన్ని అవసరాలు ఆటోమేటిక్ గా తీరుతాయి. అదే విధంగా మనము దేవీ దేవతల్ని అర్చించకుండా, బావులు చెరువులు సరస్సులు లాగా మనం వాటిని ఆశ్రయించకుండా నది లాంటి భగవంతుణ్ణి ఆశిస్తే మన అన్ని కోరికలు భౌతికమైన ఆధ్యాత్మికమైన తీరిపోతాయి. మనం చివరికి భగవద్ధామానికి కూడా చేరుకోవచ్చు, మనము ఈ భౌతిక శరీరాన్ని నుంచి ముక్తిని కూడా పొందవచ్చు అనమాట. ఏ దేవీ దేవతల్ని అర్చించినా ఎవరు కూడా మనకి ముక్తిని ప్రసాదించలేరు, కేవలం భగవంతుడు విష్ణుమూర్తి శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే మనకు ముక్తిని ప్రసాదించగలరు. ఏ దేవీ దేవతలు మనకు ముక్తిని ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకి ముక్తినిచ్చేదే భగవంతుడు. వాళ్ళు కూడా ఉన్నత లోక వాసులు. దేవీ దేవతలు ఏ విధంగా ఉంటే, ఇప్పుడు మనము ఈ లోకంలో చూస్తే మనమేమో సామాన్యమైన జనులం, కానీ మనని పరిపాలించే వాళ్ళు ఎవరండి? వాళ్ళు కొంచెం ఎప్పుడైనా పై స్థాయిలోనే ఉంటారు కదా. ఈ మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీళ్ళు ఎలా ఉంటారండి? మనకంటే పై స్థాయిలోనే ఉంటారు. ఈ మినిస్టర్స్ కి మనకంటే పై స్థాయి, ఈ మినిస్టర్స్ కంటే పై స్థాయి ప్రధానమంత్రి. అంటే వాళ్ళు ఏం చేయాలన్నా మినిస్టర్ కి ఎవరి పర్మిషన్ కావాలంటే ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఉంటేనే ఆ మినిస్టర్ ఏదో ఒకటి చేస్తాడు. ఆ మినిస్టర్ ఏం చేస్తాడు, ఇంకా మధ్యలో ఇంకా మళ్ళీ మనకి మధ్యలో ఇంకొక వేరే వాళ్ళు ఉంటారనమాట, వేరే ఇంకా అధికారులు. వాళ్ళ ద్వారానే మనం ఏదైనా పొందుతాం. డైరెక్ట్ గా మినిస్టర్ గానీ మనకి తెచ్చి ఏమి ఇవ్వడు. ఆ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కూడా మనకి ఇవ్వడు, మధ్యలో వేరే వేరే ఉంటారనమాట. అది భౌతికమైన లోకంలో ఎలాగైనా, ఆధ్యాత్మిక లోకంలో కూడా అలాగే. ఎవరైనా అన్ని ఇచ్చేది కృష్ణ భగవానుడే. మనం వాళ్ళని కాకుండా దేవీ దేవతల్ని పూజించడం వల్ల
వాళ్ళు ఇచ్చినా కానీ ఏదైనా భగవంతుడి యొక్క పర్మిషన్ తీసుకునే ఇవ్వాలి. కానీ ముక్తి అనేది భగవంతుడు తప్ప ఎవరూ ఇవ్వలేరు. అలా అందుకని మనం దేవీ దేవతల్ని పూజించడం కంటే అన్నిటికీ మూలమైన భగవంతుడైన శ్రీకృష్ణ భగవాన్ని పూజించడం చాలా ముఖ్యం అని చెప్తున్నారండి ఇక్కడ. అవ్యవహిత అనగా అంతరాయము లేకుండా అని భావము. విశుద్ధ భక్తుడైన వాడు 24 గంటలు ఎటువంటి అంతరాయం లేకుండా భగవత్ సేవ యందు నెలకొనవలెను. ప్రతి నిమిషము ప్రతి సెకండు కూడా ఏదో ఒక విధమకు కృష్ణ భక్తిలో గడిచిపోవునట్లుగా అతడు జీవితంలో మలచబడి ఉండును. అన్యవహిత అను పదమునకు వేరొక అర్థమేమనగా భక్తుని ఇష్టము భగవాని ఇష్టము ఒకే విధముగా ఉండును. భగవదిచ్చను పూర్ణం కావించుట కన్నను అన్యమైన అభీష్టమును భక్తుడు కలిగి ఉండడు. శ్రీకృష్ణ భగవాన్ ఎడ అట్టి సహజమగు సేవానురక్తి దివ్యమై ఉండే ఎన్నడను త్రిగుణములచే కలుషితం కాకుండును. ప్రకృతికి ప్రకృతి యొక్క సమస్త కల్మషముల నుండి విడుబడి ఉండడి విశుద్ధ భక్తి యోగపు లక్షణం ఇదియే. విశుద్ధ భక్తులు 24 గంటలు భక్తియుత సేవలోనే ఉండాలి. ఒక నిమిషం కూడా సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. ఇది ఎలా పాసిబుల్ మాతాజీ? 24 గంటలు ఎలా ఉంటాం మనం భక్తియుత సేవలో? అదంటే ఎవరో గొప్ప భక్తుల గురించి చెప్తున్నారు, ఇది అసలు మనకు సంబంధమే లేని విషయం, మనం ఎప్పటికీ ఈ పరిస్థితికి ఈ స్థితికి రాలేము అని అనుకోవచ్చు. కానీ ఆ మన భక్తియుత సేవా మార్గంలో భగవంతుడు మనకి చెప్పేది ఏంటి అంటే, విశుద్ధ భక్తుల లాగానే గొప్ప భక్తులు ఆ 24 గంటలు భక్తియుత సేవలో ఉండాలంటే ఇలాంటి ఆచార్యులు తప్ప మనకి ఎలా సాధ్యమవుతుంది మనం అనుకోవచ్చు. కానీ మనం చేసే పనిని భగవంతుడి యొక్క సేవగా మనం మలుచుకుంటే మనం కూడా 24 గంటలు ఉన్నట్టే అవుతుంది. మనము ఇప్పుడు మామూలుగా మెయిన్ మనం ఏమైనా ఏం చేస్తామండి, మనం ఎక్కువగా మాతాజీస్ ఏం చేస్తాము, మనం చేసేది ముఖ్యంగా కుకింగ్, వంట చేసి ఆ మనం ఇంట్లో కుటుంబ సభ్యులకు పెడతాం. అదంతా భౌతికమే, మన కోసం మన పిల్లల కోసం చేసుకుంటున్నాం. అదే మనము భగవంతుడి ప్రసాదంగా చేస్తే, ప్రసాదం కోసం భగవంతుడి కోసం చేస్తే, మనం వెళ్ళి వెజిటబుల్ తెచ్చినప్పటి నుంచి కట్ చేసినా వంట చేసినా భగవంతుడికి అర్పించడం వరకు అది మొత్తం భక్తియుత సేవగా మారిపోతుంది. అంటే మనం రోజు చేసేదే, కానీ నీ భావన ఎలా ఉంది, నువ్వు ఆ కర్మని ఎలా చేస్తున్నావు అనే దాన్ని బట్టి అది నార్మల్ గా నువ్వు చేసే పని భక్తియుత సేవ అనే డిఫరెన్షియేషన్ అవుతుంది అన్నమాట. ఏ విధంగా? అది మన యొక్క ఆలోచన ద్వారా, మన మనస్సు ద్వారానే ఆ విధంగా అది అది మారిపోతుంది. మనం చేసే కర్మ మామూలుగా అందరు చేసే కర్మన, భక్తులు చేసే విధంగా భక్తియుత సేవన అనేది మన ఆలోచన బట్టి అది మారిపోతుంది అన్నమాట. ఇంకొకటి, ఇది అయితే ఓకే మాతాజీ, మరి భగవంతుడి కంటే ప్రసాదం పెడతాం కాబట్టి మీరు అన్నది ఓకే. మరి మార్నింగ్ పోయి ఆఫీస్కి పోయి ఈవినింగ్ వస్తున్నావు, అదంతా డబ్బు సంపాదన మన కోసమే కదా అంటే మన కోసమే, మనము వాడుకోవచ్చు. ఆ విధంగా వాడుకునే ముందు మనము అది మనం అనుకోవాలి, నేను ఈ విధంగా రోజు ఆఫీస్కి వెళ్ళడం వల్ల మా నేను తెచ్చే సంపాదన ఇంట్లో నా కుటుంబ సభ్యులని పోషించాలి. వాళ్ళు భక్తులైతే నువ్వు చేసేదంతా భక్తియుత సేవే, దాంట్లో కొంచెం నేను డొనేషను టెంపుల్కి కానీ ఏదైనా సేవకి ఇవ్వాలి, భగవంతుడి సేవకి. అంటే నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడ్డ కష్టం అంతా భక్తియుత సేవగా మారిపోతుంది. అదే విధంగా మనం ఏం చేసినా, మన కిందికి వెళ్తున్నాం వాకింగ్ చేద్దామని వెళ్తున్నాం, ఇన్ కేసు వాకింగ్ లో ఎవరైనా కలిస్తే వాళ్ళకు మనకు చేతనైనంతలో మనం భగవంతుడి గురించి చెప్పడం, చెప్తే మన వాకింగ్ కూడా భక్తియుత సేవే అవుతుంది. మన క్లాసెస్ ఇక ఇలా ఉన్నాయండి, మీ క్లాసెస్ వింటున్నాము, వీలైతే మీకు కూడా వినండి అని కొంచెం ఎవరికైనా లింక్ ఇస్తే, పోనీ ఈరోజు ఎవరు కలవలేదు మాతాజీ, ఎవరికి మేము ఇయ్యలేదు అంటే, పోనీ ఆలోచన ఉందా ఎవరైనా కలిస్తే వాళ్ళకి చెప్పాలి అనే ఆలోచన నీ మనసులో ఉన్నా నువ్వు చేసే వాకింగ్ అంతా భక్తియుత సేవగా మారిపోతుంది. అదే విధంగా మనము చేసే యొక్క భావనని బట్టి పని నార్మల్ పని అవుతుందా భక్తియుత సేవ అవుతుందా అనేది మనకి ఆ భేదాన్ని మనమే చూసుకోవాలన్నమాట. ఆ భేదం లేకుండా మనం రోజు లేస్తున్నాము అందరిలాగానే పనిచేస్తున్నాము అంటే అది ఎప్పటికీ ఆ భక్తియుత సేవగా మారదన్నమాట. ఆ విధంగా మనం చేసే ప్రతి పనిలో భగవంతుణ్ణి కలుపుకొని భక్తియుత సేవగా చేస్తే మనం కూడా 24 గంటలు భగవంతుడి యొక్క సేవలో ఉన్నట్టే, మనం భగవద్ భక్తిలో ఉన్నట్టే అవుతుందన్నమాట. మరి ఎంత బాగానే ఉంది మాతాజీ, నైట్ పడుకుంటాం కదా 7-8 అవర్స్, అది ఎలా భక్తియుత సేవ అవుతుంది?
అంటే మనము ఇప్పుడు భాగవతాన్ని చర్చించాము, చర్చించిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఈ రోజు ఏం చర్చించాము అనేది ఆలోచించుకుంటా పడుకుని మార్నింగ్ తొందరగా లేవాలి నేను. లేచిన తర్వాత భగవంతుడికి హారతి ఇవ్వాలి, ఆ ఆయనకి ఏదైనా ప్రసాదం వండి పెట్టాలి. లేచి పొద్దున్నే లేవగానే మా చాంటింగ్ చేయాలి, భగవంతుడి నామస్మరణ చెయ్యాలి అని మనం ఆలోచనతోని పడుకుంటే మన నిద్ర కూడా భక్తియుత సేవనే అవుతుందన్నమాట. ఆ విధంగా కేవలం కొంచెం మనం చేసే పనులలో కొంచెం మార్పు, మన ఆలోచనల్ని మన మనసుని కొంచెం మార్చుకోవడం వలన మనం కూడా గొప్ప గొప్ప భక్తులలాగా, గొప్ప గొప్ప ఆచార్యులలాగా 24 గంటలు భక్తియుత సేవలో ఉండే అవకాశం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ శ్లోకం అండి, 13వ శ్లోకము. సాలోక్య సాష్టి సామీప్య, సాలోక్య సాష్టి సామీప్య, సారూప్యైకత్వమప్యతః, సారూప్యైకత్వమప్యుతః, దీయమానం న గృహణంతి, దీయమానం న గృహణంతి, వినామస్సేవనం జనాః, వినామస్సేవనం జనాః. దేవదేవుడు ఒసగినప్పటికీ సాలోక్య సాష్టి సామీప్య సారూప్య సాయుధ్య ముక్తులలో ఏ విధపు ముక్తిని కూడా విశుద్ధ భక్తుడు అంగీకరింపబడడు. ఇన్ని రోజులు మాతాజీ ముక్తి కావాలి ముక్తి కావాలి అని చెప్పి లాస్ట్ కి ఇప్పుడు ఇన్ని రకాల ముక్తిని ఇస్తే విశుద్ధ భక్తుడు ఎందుకు అంగీకరించడు? మనం ముక్తి కావాలనే కదా ఇవన్నీ చేసేది. మరి ఈ ముక్తికి, మనం కోరుకునే ముక్తికి ఏంటి భేదం అనేది ఈ శ్లోకంలో బాగా వివరించారండి మనకి. శ్రీకృష్ణ భగవాను ఎడ సహజ మగు ప్రేమతో విశుద్ధ మగు భక్తిని ఏ విధంగా నిర్వహింపవలెనో చైతన్య మహాప్రభు మనకు బోధించిన. హే ప్రభు, నీ నుండి నేను ఎట్టి సంపత్తిని వాంఛింపను? సుందరియగు భార్యను కోరను, పెక్కు మంది అనునాయులు కావాలనని నేను అడుగను. జన్మ జన్మాంతరములు నీ పాద పద్మముల చెంత విశుద్ధ భక్తునిగా నిలిచియుండుటయే నీ నీ జన్మమున కోరుచున్నాను అనుచు ఆయన శిష్టాష్టకమునందు శ్రీకృష్ణుని ప్రార్థించిరి. చైతన్యుల వారి ప్రార్థనలకు మరియు శ్రీమద్ భాగవతపు వచనములకు నడుమ ఒక సామ్యము కలదు. భక్తుడు జన్మ మృత్యువుల నుండి విడుదలను కూడా కోరడని సూచించుచు చైతన్య మహాప్రభు జన్మ జన్మాంతరములు అని ప్రార్థించిరి. యోగులు తత్వవేత్తలు జన్మ మృత్యు వలయమును నశింపజేసుకొనవలెనని కోరినను భక్తుడు మాత్రము భౌతిక జగమునందే వసించి భక్తి నొరరించుటలో సంతృష్టి చెందును. ఏ విధంగా శ్రీకృష్ణుని భగవానునిపై మనకు విశుద్ధ భక్తి ఉంటే ఆ భక్తి అనేది ఏ విధంగా ఉండాలి? విశుద్ధ భక్తి అనేది చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో వివరిస్తారనమాట. శిష్టాష్టకంలో 8 శ్లోకాలు ఉంటాయండి. అసలు మాకు భక్తే లేదు, భగవంతుడి నామస్మరణ చేయడమే రాదు, భగవంతుడి నామస్మరణ చెయ్యాలంటే నాకు రుచే కలగట్లేదు అని మొదలుపెట్టి చైతన్య మహాప్రభు భక్తి యొక్క తారాస్థాయికి, విశుద్ధ భక్తుడి యొక్క తారాస్థాయి ఏ విధంగా ఉంటుందో అది మనకు వివరించారనమాట శిష్టాష్టకంలో. ఆ విధంగా ఏం చెప్పారంటే అందులో విశుద్ధ భక్తుడైన వాడు జన్మ మృత్యు పరంపర నుంచి విముక్తిని కూడా కోరడు. కేవలం భక్తుడిగా జన్మ తీసుకొని ఆయన భక్తియుత సేవ చేయడమే కోరుకుంటాడు. అది ఎందుకు, దానికి దీనికి భేదం ఏంటి అనేది మనం కింద చూద్దామండి. ఇంకా విశుద్ధ భక్తుడు ఏకత్వమును అనగా భగవాన్ యందు సాయుధ్యమును కోరడని ఇచట తెలుపు స్పష్టముగా తెలుపబడినది. కానీ నిరాకారవాదులు, మానసిక కల్పన పరులు, ధ్యానశీలు దానినే వాంఛింతురు. భగవానితో ఏకమగుట అన్నది భక్తునికి కలలో కూడా ఊహింప నలవి కానిది. భగవాని సేవార్థం అతడు వైకుంఠ లోకమునకి చేర అంగీకరించనేమో కాని నిరాకార బ్రహ్మతేజమునందు లీన మగుట మాత్రం ఎన్నడను అంగీకరింపబడదు. దానిని అతడు నరకము కన్నను ఘోరమైనదిగా భావించును. అట్టి ఏకత్వమే అనగా దేవదేవుని తేజముల లీన మగుట కైవల్యం అని పిలువబడదు. కానీ కైవల్యము ద్వారా లభించు సుఖము భక్తుడు నరకప్రాయముగా భావించును. దేవదేవుని సేవ ఎందే పరమానురక్తుడైన భక్తునికి ఈ 5 విధములగు ముక్తులు అల్పముగా తోచును. అనగా ఎవరేని శ్రీకృష్ణ భగవాని దివ్య సేవలో నియుక్తులై ఉన్నారనిచో వారు 5 విధములగు ముక్తులను సాధించిననియే అవగతము
చేసుకొనవలెను. మాతాజీ దివ్యమగు ఏం చెప్తున్నారండి, విశుద్ధ భక్తుడు భగవంతుడిలో ఏకత్వాన్ని ఎప్పుడూ పొందడన్నమాట. ఏకత్వము అంటే ఇప్పుడు మన ఆత్మ ఉంది, ఇది వచ్చింది పరమాత్మ యొక్క ఒక అంశ, ఈ ఆత్మ పోయి మళ్ళీ పరమాత్మలో కలిసిపోతే అదే ఏకత్వం అనుకుంటారు. కానీ ఆ మనం ఇన్నిసార్లు చర్చించాం కదండి, ఒక ఆత్మ అనేది ఎలా ఉంటుంది, అది జన్మింపదు, జన్మించబోదు, జన్మింపలేదు ఎప్పటికి. మళ్ళీ దాన్ని ఎవరు ఏ విధంగా దాన్ని మనము తుంచలేము, దాన్ని మళ్ళీ కలపలేము, అది ఎందులో నీటిలో కానీ ఆ తడవదు, గాలితే శోషించబడదు, అగ్నిలో కాలిపోదు అని మనం ఆత్మ గుణాల గురించి చాలా చర్చించాం భగవద్గీతలో. ఒక ఆత్మ అనేది ఏ విధంగా ఉంటుంది అని, ఆ విధంగా ఉన్న ఆత్మ ఇప్పుడు నువ్వు ముక్తి స్థాయికి చేరావనుకోండి, అప్పుడు పోయి ఈ ఆత్మ ఏమవుతుంది, అసలు ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వస్తాయి, పరమాత్మలో అంశలే కానీ భగవంతుడి యొక్క శరీర వెలుగులోని స్ఫుల్లింగాలం మనం, భగవంతుడి యొక్క శరీర వెలుగులోని కాంతిలోని ఆ చాలా సూక్ష్మమైన పరిమాణంలో ఉండించి మనము బయటికి వస్తాం. ఆ విధంగా చివరికి ఆ భగవంతుడి వెలుగులో కలిసిపోవాలి అని కోరుకోమన్నమాట. ఆ వెలుగులో కలిసిపోతే ఏమవుతుంది అంటే, ఆ వెలుగు నుంచి మనము సృష్టించబడ్డాము, కానీ ఆ వెలుగులో కలిసిపోతే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామండి, ఆ వెలుగులో కలిసిపోయినా మన సూక్ష్మ శరీరంలో ఉన్న ఆ దోషాలు పోతాయి, కానీ సూక్ష్మ శరీరం ఆ విధంగానే ఉంటుందన్నమాట. ఆ సూక్ష్మ శరీరానికి ఏ విధమైన పని అనేది ఉండదు, అది శూన్యంగా అక్కడ కలిసి ఎప్పుడు ఉండాలన్నమాట. శూన్యంలో ఎక్కువసేపు ఏది ఉండలేదు, చివరికి ఆత్మ కూడా దానికి కూడా ఆ సాంగత్యం అనేది అవసరం. ఆ సాంగత్యాన్ని కోరుకునే ఆ ఆత్మ భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేసే విధంగా భగవంతుడి ధామానికి, అది వైకుంఠానికి కానీ కృష్ణధామానికి కానీ వెళ్ళింది అనుకోండి, అక్కడ ఆత్మ ఆ చాలా సంతోషిస్తుంది. ఏమీ లేకుండా శూన్యంలో భగవంతుడి వెలుగులో కలిసిపోతే ఆత్మకు అది నరక ప్రాయం లాంటిది అన్నమాట. దాన్నే సాయుధ్య ముక్తి అంటారు. అలాంటి ముక్తిని ఏ భక్తుడు కోరుకోడు అని చెప్పారు మనకి ఇక్కడ. భక్తుడు ఆధ్యాత్మిక లోకముకు వైకుంఠములకు చేరినప్పుడు నాలుగు రకములకు సౌకర్యములను అవకాశములను పొందును, వాటిలో ఒకటి సాలోక్యము, భగవానుడు నివసించిన లోకమునందే వసించుట. ఇంకొకటి పరమ పురుషుడు తన విభిన్న విస్తారములతో అసంఖ్యాక వైకుంఠ లోకములందు వసించును, వానిలో ప్రధానమైనది కృష్ణలోకము. భౌతిక విశ్వమున సూర్యుడు ప్రధాన లోకమైనట్లుగా ఆధ్యాత్మిక లోకమునందు కృష్ణలోకం ప్రధానమైనది. కృష్ణలోకం నుండి శ్రీకృష్ణ భగవాని దేహతేజము ఆధ్యాత్మిక లోకమునకే కాక భౌతిక జగమునందును ప్రసరించును, కానీ భౌతిక జగమున అది అసత్తుచే కప్పబడును. ఆధ్యాత్మిక లోకమున అసంఖ్యాగమగు వైకుంఠ లోకములు కలవు, వానిలో ప్రతి దాని ఎందును భగవానుడే అధిష్టాన దేవత. దేవదేవుడితో కలిసి జీవించుట భక్తుడు అట్టి ఒకనొక వైకుంఠ లోకమును చేరును. ఇంకొకటి ఏందండి, సాలోక్యము అంటే భగవంతుడు నివసించే లోకంలోనే వసించాలి అని కోరుకోవడం. అంటే భగవంతుడి యొక్క నిత్య పార్షదుడిగా ఆ భగవంతుడికి సేవ చేయడానికి మనం పోవాలి అంటే ఆ ఆశిస్తారు గాని భక్తులు, అదే లోకంలోనే నేను కూడా జీవించాలి అనే కోరిక కూడా భక్తులకి ఉండదన్నమాట. కేవలం భక్తియుత సేవ మాత్రమే, అక్కడికి వెళ్ళినా భగవంతుడి యొక్క భక్తియుత సేవ మాత్రమే చేయాలని కోరుకుంటారు. మళ్ళీ ఇంకా ఆధ్యాత్మిక లోకాలు, భౌతిక లోకాల గురించి చెప్పారు. ఈ భౌతికమైన లోకాల్లో సూర్యలోకము, సూర్యుడు అంటే ఆయన ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నారనమాట మిగిలిన అన్ని జీవుల కంటే. ఈ లోకంలో, ఈ బ్రహ్మాండంలో సూర్యుడు చాలా ముఖ్యమైన వాడు. అదేవిధంగా ఈ మొత్తం సృష్టిలో, ఆధ్యాత్మిక జగత్తులో ముఖ్యమైనది కృష్ణలోకము. ఆ విధంగా కృష్ణలోకము ఇంకా అనేక వైకుంఠ లోకాలు కూడా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా అదే లోకంలోనే నివసించాలి అనే కోరిక ఉండడము దాన్ని సాలోక్య ముక్తి అంటారు. ఇంకొకటి సార్ష్టి, యందు భక్తుని ఐశ్వర్యము భగవాని ఐశ్వర్యముతో సమానమగును.
సామీప్య అనగా భగవాని ఆంతరంగ సహజరుడు అగుట అని భావము. సారూప్య ముక్తి ఎందు భగవాని దేహ లక్షణములు పరమ పురుషుని దేహ లక్షణములతో అనగా రెండు లేదా మూడు మినహ సమానముగా ఉండును. ఆ రెండు లేదా మూడు ప్రత్యేక లక్షణములు దేవదేవుని దివ్య దేహము నుండే గోచరించును. ఉదాహరణకు శ్రీవత్సము, శ్రీవత్స చిహ్నము భగవంతుడి వక్షస్థలంపై ఉంటుంది, అతని భక్తుల నుండి వేరుపరుచును. సాష్టి అంటే ఏంటండి, భగవంతుడికి ఉన్న ఐశ్వర్యాలు అన్నీ కూడా కావాలని కోరుకోవడం. భగవంతుడు ఏమన్నీ ఐశ్వర్యాలు? షడ్గుణ ఐశ్వర్య సంపూర్ణుడు. ఆరు రకాల ఐశ్వర్యాలు ఉన్నాయి భగవంతుడికి. ఆ ఏం ఐశ్వర్యాలు ఉన్నాయి మా ప్రభు మాతాజీ, అమృత మాతాజీ భగవంతుడికి చెప్పగలరా మీరు? కొంచెం జన్ చేసింది మాతాజీ. మాతాజీ యశస్సు, కీర్తి, సంపద, జ్ఞానం. ఇంకా మాతాజీ? అందము, ఐశ్వర్యము. అవును మాతాజీ. ఇంకా దానితో పాటుగా వైరాగ్యం. అన్ని ఉన్నా కానీ దేని మీద అటాచ్మెంట్ ఉంటది అన్నమాట, ఉండదు భగవంతుడికి. ఆ గుణాలన్నీ కూడా నాకు ఐశ్వర్యాలు నాకు కావాలి అని కోరిక ఉండడం దాన్ని సార్ష్టి అంటారు. అంటే ఆ విధంగా మనం కావాలి అని కోరుకునే అదొక రకమైన ముక్తి అన్నమాట. ఇంకొకటి సామీప్య, భగవంతుడి ఉండే లోకంలోనే ఆయనకు దగ్గరగా మనం కూడా నివసించాలి అని కోరుకోవడం, అది సామీప్య ముక్తి అన్నమాట. ఈ విధంగా మనం ఇంకొకటి ఇందాక ఏంటంటే సారూప్య ముక్తి, అంటే భగవంతుడు లాంటి గుణాలు ఉండాలి అని కోరుకునే ముక్తి గురించి చర్చించాము. ఆ సారూప్య అంటే భగవంతుడి గుణాలు అన్ని ఉంటాయి కానీ రెండు మూడు గుణాలు మినహా మిగిలిన గుణాలు అన్ని కూడా ఉంటాయి అన్నమాట అక్కడ ఉండే లోకంలో వాళ్ళకి. ఇంకొకటి సాలూక్య అంటే భగవంతుడు ఉండే లోకంలోనే మనం కూడా ఉండాలి అని అనుకోవడం. ఇలాంటి అనేక రకాల ముక్తులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆ భక్తులు కొంతమంది కోరుకుంటారు అని అన్ని రకాల ముక్తుల గురించి చెప్పారు. ఇంకొకటి చివరిది, విశుద్ధ భక్తులు ఈ ఐదు రకముల ముక్తులను అంగీకరింపరు. అట్టి ఎడ ఆధ్యాత్మిక లాభముతో పోల్చినచో ఆధ్యాత్మిక లాభముతో పోల్చినతో చుచ్చమైనట్టి భౌతిక లాభముల కొరకు తాపత్రయ పడరని నేరుగా తెలుప పని లేదు. ప్రహ్లాదుని భౌతిక వరదానము నొసగా కోరినప్పుడు అతడు, హే ప్రభు, నా తండ్రి అన్ని విధములకు భౌతిక లాభములను బడసినట్లు నేను గాంచి ఉన్నాను, దేవతలు సైతము అతని వైభవమునకు భీతిలిరి, కానీ క్షణకాలమునందే నీవు అతని జీవితమును సంపత్తిని నశింపజేస్తివి అని పలికెను. అనగా భక్తుడు ఏదేని భౌతిక లాభంను ఆధ్యాత్మిక లాభంను కోరే ప్రశ్నయే లేదు, కేవలం భగవత్ సేవనే అతను వాంఛించుడు, అది అత్యున్నతమగు సుఖము అని చెప్తున్నాడనమాట ప్రహ్లాద్ మహారాజు. ఏమంటున్నాడండి, నా తండ్రి కంటే ఐశ్వర్యవంతుడు ఈ లోకంలోనే ఎవరు లేరు, ఆయన దగ్గర దేవీ దేవతలు కూడా ఆయన ఇంట్లో ఆ పని వాళ్ళలాగా పని చేయించాడండి. ఆ ప్రతి ఒక్క దేవీ దేవతలు ఆయన ఇంట్లో పని వాళ్ళలాగా పనిచేశారు. అసలు ఆయన వస్తున్నాడంటే భీతి చెందేవాళ్ళు, భయపడేవాళ్ళు అనమాట. చివరికి నరసింహస్వామి వచ్చి హిరణ్యకశిపుడితో యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధాన్ని దగ్గర నుంచి చూడాలంటే కూడా దేవీ దేవతలు భయపడ్డారు. ఎందుకంటే ఇన్ కేసు ఏమన్నా తేడా వస్తే హిరణ్యకశిపుడే గెలిస్తే ఆయన గనక ఇది చూస్తే ఇది మేము చూస్తున్నాము అని ఆయనకి తెలిస్తే తర్వాత మమ్మల్ని ఏమంటాడు అని అంత భయం అనమాట దేవీ దేవతలకి. ఆ విధంగా అన్ని సంపదలు ఉన్నా కానీ మా తండ్రికి భౌతికంగా అసలు ఏ సంపద ఇది లేదని లేదు, అన్ని లోకాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. అలాంటి నా తండ్రిని నువ్వు ఒక్క క్షణకాలంలో చంపేసి ఈ సంపత్తుల్ని అన్నిటినీ ఒక నిమిషంలో హరించేసినవే, మరి అలాంటప్పుడు నాకెందుకు ఈ భౌతికమైన కోరికలు అంటున్నాడు అనమాట ప్రహ్లాద్ మహారాజు. అదేవిధంగా ఇలాంటి అనేక రకాల ముక్తులు నువ్వు కావాలనుకుంటే ఈజీగా ఇస్తావు, కానీ నాకు అవేమీ అవసరం లేదు, కేవలం నీ భక్తియుత సేవ మాత్రమే కావాలి. నీ భక్తియుత సేవ కనుక దొరికితే, మనకు అర్హత ఉంటే భగవంతుడు ఏదైనా మనకి ఇస్తాడు, అది మనం కోరుకుంటే. ఒకవేళ అర్హత ఉన్నా మనకు కావాలి అనే కోరిక లేకపోతే భగవంతుడు ఇవ్వడు. ఇన్కేస్ మనకు కావాలి అనే కోరిక ఉంటే మన అర్హతను బట్టి అన్ని మనకి భగవంతుడు అనుకూలమయ్యే విధంగా చేస్తాడనమాట.
ఓకే హరే కృష్ణ మాతాజీ 2 మినిట్స్ లో సమ్మరైజ్ చేస్తారా? మాతాజీ ఇవాళ నేను ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటూ విన్నాను, ఏది పాయింట్స్ చేసుకోలే మాతాజీ, రేపు చెప్దామనేసి. ఓకే మాతాజీ, హరే హరే కృష్ణ, క్షమించండి. పర్వాలేదు మాతాజీ. హరే కృష్ణ అండి. ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఈ రోజు క్లాస్ లో? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఏ ప్రశ్నలు ఏ కామెంట్స్ లేవా అండి ఈరోజు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కామెంట్స్ అయితే చాలా చక్కగా చెప్పారు మాతాజీ, చాలా చక్కగా అర్థమైంది. అంటే ఇంత మట్టికి భక్తి అంటే భగవంతుణ్ణి సేవించుకోవడం, ప్రణామాలు చేసుకోవడమే అని తెలుసు, కానీ ఇందులో ఇన్ని రకాలు, ఇన్ని భేదాలు, దానికి అర్థము పరమార్థం ప్రతి ఒక్కదానికి అంది. ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ వినలేదు మాతాజీ, ఇదంతా కొత్తగా చాలా వింతగా కూడా అనిపిస్తుంది. ఇన్ని ఉన్నాయా ఇన్ని రకాలు అనేసి? అవునా, విని వినలేదా మాతాజీ ఇంతవరకు? లేదు మాతాజీ, నేను నాకు తెలియదు. ఓకే మాతాజీ, ఈ 5 కూడా కోరుకోవట్లేదు విశుద్ధ భక్తులు అనేసి అని అన్నారు కదా, చాలా మంచిది. కేవలం భగవత్ సేవనే అతను విశుద్ధ భక్తుడు వాంఛిస్తాడు అనేసి అని, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోకంలో వాంఛిస్తాడని మాతాజీ, లేకపోతే జన్మ తీసుకొని భౌతిక లోకంలో ఉండి సేవను భగవత్ సేవను చేసుకోవాలని ఆయన కోరిక ఉంటుందన్న మాతాజీ? ఇక్కడ ఏదైనా మాతాజీ ఏ విధంగా నాకు అసైన్ చేస్తే ఆ విధంగా పోని నన్ను ఏదైనా జన్మ తీసుకొని అక్కడ సేవ చేయమంటావా? ఓకే, దానికి ఓకే. లేదు నీ దామంలోనే ఉండి చేయమంటావా? దానికి ఓకే అనమాట. భగవంతుడి అభిష్టం ఏ విధంగా ఉంటే ఆ విధంగా, అంతా భగవంతుడి మీదనే ఆయన నిర్ణయాన్ని వదిలేస్తాడు. ఎందుకంటే ఎక్కడ ఉన్నా గానీ నేను భగవత్ సేవని భగవత్ నామాన్ని చేసుకుంటాను కాబట్టి నాకు ఏ ప్లేస్ అయినా ఒకటే, ఏ జన్మ అయినా ఒకటే. ఒకటే కొంతమందికి మాకు వద్దండి ఇలాంటి మళ్ళీ జన్మలు వద్దు నీ దామంలోనే ఉంటామంటే భగవంతుడు ఆ విధంగానే ఇస్తాడు. లేదు నీ సేవ నాకు ఇంకా చెయ్యాలని ఉంది, ఎక్కువ మంది నీ భక్తుల్ని చెయ్యాలని ఉంది అంటే వాళ్ళకి ఆ విధంగా ఇస్తాడు. అది ఈ భూమి మీదనే కాదండి, ఇంకా ఈ బ్రహ్మాండంలో అనేక లోకాలు ఉన్నాయి, ఎక్కడైనా మనకి సేవని ఇవ్వచ్చు. మన ఆలోచనలు మన కోరికను బట్టి ఉంటుందన్నమాట. శుద్ధ భక్తి, విశుద్ధ భక్తి అని ఇంత ఇంత దాటి వెళ్ళాలని చాలా ఎంత భక్తి కావాలి మాతాజీ. చూస్తూ ఉంటే వింటూ ఉంటే మనం చేసే భక్తియుత సేవలో కూడా త్రిగుణాలతో కలిసి ఉన్న భక్తియుత సేవ ఎన్ని రకాలుగా అశుద్ధంగా ఉంటుందో చెప్పారు కదండి. అవును మాతాజీ, అలాంటి త్రిగుణాలకు దూరంగా ఉండాలి అంటే అది ఒక్క రోజులో సాధ్యం కాదండి. ప్రతిరోజు మనము భగవంతుడి నామస్మరణ శ్రద్ధగా చేస్తూ ఆయన భక్తియుత సేవ చేస్తే చివరికి మనం ఆ స్థితికి వెళ్ళగలం. అది లేదండి మాకు ఆ స్థితి, ఇవన్నీ మేము చెయ్యలేము అని భయపడి మానేయకూడదు అనమాట. మనం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఎంతో కొంత పురోగతి చెందడానికి మనము ప్రయత్నం చేయాలి. అంటే మనము ఆ భక్తిలో అంత లగ్నం కాకపోయినా, మన వల్ల దోషాలు జరుగుతున్నా కానీ మనము నిరంతరము భక్తి నివ్వమని చేయడం ఒక్కటే దీనికి మార్గం కదా మాతాజీ. అవును మాతాజీ, ఏదో ఒక రోజు మనకు ఒక క్షణకాలం మీద మనకు ఆ పరిస్థితి వస్తుంది. అవును మాతాజీ, అద్భుతం మాతాజీ. విశుద్ధ భక్తులు, విశుద్ధ భక్తులు అంటే ఈరోజు పరిపూర్ణమైన అర్థం దొరికింది ఇలా ఉండాలి. ఇది కపిల భగవాన్ చెప్పిన సాంఖ్యయోగం ఏదైనా డెప్త్ గానే ఉంటుందండి. అమ్మో ఇట్లా మేం చెయ్యాలా అని భయపడద్దు, మనకు చేతనైనంత చేస్తూ ఉండాలి అంతే మాతాజీ. భయపడితే దాన్ని ఏమి పొందలేము కాబట్టి భయపడుతూ కొంచెం ముందుకు వెళ్ళినా గానీ దారి కొంచెం కష్టంగా ఉన్న మట్టికి ఏదో కొంచెం అయితే మనం మార్గాన్ని ముందుకు దాటగలుగుతాం. భయపడితే అక్కడే అవును. లక్ష్మి ఆత్మకూరు మాతాజీ, మీకేమనిపించింది మాతాజీ? హరే కృష్ణ. సాయిరామ్. ఆ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ.
బాగుందండి, బాగా చెప్తున్నారు మీరు. ఏమి నాకేమి అంటే సందేహంగా ఏం లేదు. నేను వేరే భాగవతం చదివినప్పుడు లేని ఉన్న డౌట్లు కూడా నాకు కొన్ని కొన్ని క్లియర్ అవుతుంటే, నేను అంత జ్ఞాపకం పెట్టి మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, కానీ జ్ఞాపకం పెట్టుకొని మిమ్మల్ని సీక్వెన్స్ గా అడగటం నాకు కాదు. అయ్యో సీక్వెన్స్ ఏం అడగని అవసరం లేదు మాతాజీ. ఏమర్థమైందో చెప్దామనుకున్నానండి. మీరు హరే కృష్ణ మంత్రం గురించి చెప్పారు కదా, నేను ఒకసారి వివరంగా చెప్తాను తర్వాత అన్నాను. నేను భగవతే వాసుదేవాయ అనేది చేసేదాన్ని, జపం చేసేదాన్ని. నాకు 3 డేస్ నుంచి అనుకోకుండా హరే రామ హరే కృష్ణ అనే వస్తుందండి. దాని ముందు హరే రామ కాకుండా హరే కృష్ణ పెట్టమన్నారు కాబట్టి హరే కృష్ణ జ్ఞాపకం పెట్టుకుని అది చేయగలుగుతున్నాను. భగవతే వాసుదేవాయ రావట్లేదు, కాకపోతే దీనివల్ల నాకేమన్నా ప్రాబ్లం ఉంటుందా? అయ్యో ఏముండదు మాతాజీ. అసలు విష్ణు అంటే నేను ఎవరి దగ్గర మంత్రం దీక్ష తీసుకుంది కాదు. దీక్షనేమి ఈ హరే కృష్ణ మహామంత్రానికి ఏమి దీక్ష తీసుకోని అవసరం లేదు మాతాజీ. ప్రతి ఒక్కరు కూడా నేను దీక్ష తీసుకుంది ఏం కాదు, కాకపోతే నాకు ఆ నామం నచ్చింది చేశాను. మంచిదే మాతాజీ, రెండూ మంచియే. కానీ కలియుగ మహామంత్రం హరే కృష్ణ మహామంత్రం, ఈ నమో భగవతే వాసుదేవాయ అనేది నారద మహాముని ద్రోమారాజుకి చెప్పారనమాట. ఆయన తపస్సు చేయడానికి వెళ్తుంటే ఆయనని పరీక్షించి ఆయనని గైడ్ చేసి ఆయనకి ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు. అది అప్పుడు ఆయన చేసినప్పుడు ఈ మంత్రం కూడా మంచిదే. అష్ట ఈ ఇందులో 12 అక్షరాలు ఉంటాయి మాతాజీ, ద్వాదశాక్షర మంత్రము. అందులో ఏ దోషం లేదు, చాలా మంచిది. కానీ కలియుగ మన మహామంత్రము ఇప్పుడు కలియుగంలో చేయాల్సింది హరే కృష్ణ మహామంత్రం. ఇవన్నీ ఏ యుగంలో ఏ మంత్రం జపించాలని పద్మ పురాణంలో చాలా వివరంగా ఉంటుందండి. ఆ దాని గురించి ఎందుకు ఇదే మంత్రము అనేది నేను ఇంకా ఒక క్లాస్ తీసుకోవాలనుకున్నాను మాతాజీ. వీలైతే ఈ శుక్రవారము ఇది వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈవినింగ్ అందరు బిజీగా ఉంటారేమో కదా మాతాజీ, అందుకని శనివారం తీసుకోమంటారా లేకపోతే నెక్స్ట్ వీక్ అనే తీసుకోమంటే? నెక్స్ట్ వీక్ చెప్పండి. నెక్స్ట్ వీక్ చెప్పమంటారా? ఓకే మాతాజీ, ఈ వీక్ మనము ఓన్లీ సండేనే ఈవినింగ్ క్లాస్ చేసుకుందాము. నెక్స్ట్ వీక్ నేను ఇది చేసుకుందాం మాతాజీ, ఎందుకు హరే కృష్ణ మహామంత్రం జపించాలి అంటే. మేము శనివారం ఆదివారం ఆదివారం బహుశా తిరుపతి ప్రయాణం ఉంది. ఓకే మాతాజీ, ట్రావెలింగ్ లో ఉంటాం కదా, కష్టం అవుతుంది. ఓకే మాతాజీ, ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ సీజన్ కదా. రేపు ఎల్లుండి ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నట్టు ఉన్నాయి కదా మాతాజీ, నేను కొంచెం క్లాస్ కి మిస్ అవుతానేమో అని భయంగా ఉంది. ఇప్పుడు కూడా ఫస్ట్ 2-3 శ్లోకాలు చదవలేకపోయాను. రేపు ఎల్లుండి అయితే ఉండట్లేదు, అదే బాధ. క్లాస్ లేదేమో ఇంకా ఫ్రైడే. ఫ్రైడే క్లాస్ క్యాన్సిల్ చేస్తున్నాను మాతాజీ, ఎందుకంటే అందరు బిజీగా ఉంటారు కదా ఈవినింగ్. ఓన్లీ భాగవత క్లాస్ మాత్రమే నడుస్తుంది, మళ్ళీ తర్వాత అందరూ వింటా అంటే సండే క్లాస్ ఉంటుంది. లేదు మీ సండే కూడా బిజీగా ఉంటామండి అందరము అంటే సండే కూడా క్యాన్సిల్ చేసుకుందాం. భాగవతం క్లాస్ మాత్రం క్యాన్సిల్ అవ్వదు మాతాజీ, ఎవరు విన్నా ఎవరు వినకపోయినా అది కంటిన్యూ చేద్దాము. ఫ్రైడే భాగవతం ఉంటుంది, ఫ్రైడే ఉండదు కదా ప్రభుజీ, మీరు ఎవరు చెప్పట్లే కదా. ఫ్రైడే ఉండదు మాతాజీ, ఫ్రైడే ఉంటుంది. అవునవును, ఓకే ఓకే, ఫ్రైడే నేను మర్చిపోయాను. ఫ్రైడే కూడా పూజలో ఉంటారేమో కదా ఈవినింగ్. ఇన్ కేస్ అలా ఉంటే క్యాన్సిల్ చేసుకుందాం మాతాజీ. ఓకే, కామేశ్వరి మాతాజీ బిజీగా ఉంటుంది, మీరు కూడా అందరు బిజీగా ఉంటారంటే ఫ్రైడే రోజు క్యాన్సిల్ చేద్దాము. సాటర్డే నైట్ సండే నైట్ భాగవతం అయితే చేసుకుందాం మాతాజీ. అందరు సండే కూడా బిజీనా మాతాజీ మీరందరూ? ఇంకా సండే ఏం ప్రాబ్లం లేదండి, కాకపోతే నేను ప్రయాణంలో ఉంటానేమో అని అంతేగాని. లక్ష్మి గారు మీరు 5 గంటలకు ఎక్కుతారేమో ట్రైన్? ట్రైన్ లేదండి, కార్ లో వెళ్ళటమే. కార్ లో వెళ్తున్నాం. సాటర్డే బయలుదేరదాం అనుకుంటున్నాము, లేదంటే సండే పొద్దున్న బయలుదేరి శ్రీశైలం వెళ్ళి అక్కడ హాల్ట్ చేస్తాం అనమాట. అదేలేండి, అంటే ఇంకా ఈవినింగ్ ఒకవేళ అక్కడ ఉండిపోయి నెట్ ప్రాబ్లం లేకపోతే జాయిన్ అవుతాను నేను. ఓకే మాతాజీ. శిరీష మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
ఎవరండి మాట్లాడేది? నేనే శిరీష. మరి అక్కడ మీద అన్మ్యూట్ చేసినట్టు అనిపించట్లేదు మాతాజీ, మీ వాయిస్ ఎలా వినపడుతుంది? చేశాను కదా అన్మ్యూట్ చేశాను మాతాజీ. మ్యూట్ లో ఉంది మాతా, ఇప్పుడు చేసా, ఇప్పుడు వచ్చింది. ఓకే ఇప్పుడు వచ్చింది. చెప్పండి మాతాజీ, మీకు ఎలా అనిపించింది? క్లాస్ బాగుంది మాతాజీ, తెలియని విషయాలు బాగా చెప్తున్నారు బాగా మాకు. అంటే నేను అనేది మీకు కొత్త పాయింట్, మీకు ఏం తెలుసుకున్నారు అని అడుగుతున్నాను మాతాజీ. ఏదన్నా మనం ఏదన్నా చేసిన ఒక కార్యక్రమం గానీ ఏదన్నా చేసిన భగవంతుడి మీద ధ్యాసతో చెయ్యాలి అంతేగాని, మనం మన ధ్యాస మనం అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, ఇలా అయితే బాగుంటుంది అనుకోకుండా భగవంతుడికి నచ్చాలి అనే పాయింట్ మైండ్ లో పెట్టుకొని చెయ్యాలి. ఏ పూజ చేసినా ఏది చేసినా. ఓకే మాతాజీ, ఇంకా ఏమర్థమైంది మాతాజీ మీకు? ఓకే మాతాజీ, మీరు శ్రద్ధగా వింటున్నారు, ఏదో ఒకటి అర్థం చేసుకొని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ వచ్చే వారం ఖచ్చితంగా మనం హరే కృష్ణ మహామంత్రం యొక్క విశిష్టత చర్చించుకుందాం మాతాజీ. ఇంకొకటి మాతాజీ, ఇది తమో గుణం రజోగుణం సత్వగుణము, ఇది ఇలా 9 విభాగాలు, 8 విభాగాలుగా మాతాజీ, 81 విభాగాలుగా విభజించవచ్చు అన్నది బట్టి చాలా సందర్భం అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. అవును మాతాజీ, అదంతా అద్భుతం అంతా కపిల భగవానుడు మనకి వివరిస్తున్నారు, ఇట్లా ఉంటుంది, ఇన్ని రకాలుగా ఉంటుంది మన యొక్క గుణము అని. అది ఇంకోటి మాతాజీ, అసలు చదివితే అర్థం కాదు మాతాజీ, నిజంగా ఇది అర్థం కాదు, చదవాలని ప్రయత్నించాలి, వింటేనే అసలు ఆ కపిల భగవానుడి గీతకే అట్లా ఉందేమో అని అనిపించింది నాకైతే, అంత డెప్త్ ఉంది మాతాజీ నిజంగా. ఇలా సీక్వెన్స్ గా ఎప్పుడు వినలేదండి మేము కూడాను, మామూలుగా భాగవతాలు అంటే భాగవతం బుక్ చదివాము, వేరే వేరే వాళ్ళు రాసి ఏకనాథ భాగవతం అంటే ఇలా చదువుతున్నాం, కానీ ఏకనాథ భాగవతంలో కపిల మహాముడికి ఆవిడ భార్య ఉంటది కదా, వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళ నుంచి రాశారండి. అంటే ఇప్పుడు మీరు చెప్పే స్టోరీకి అసలు డిఫరెంట్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు దేవహూతి, దేవహూతి అన్నదమ్ములు ఉన్నారు కదండి, ఉన్నారండి, అందులో పెద్ద పెద్ద ఆయన దగ్గర నుంచి రాసుకొచ్చారు అనమాట, అంటే కొడుకుల పరంపరలో రాశారు. అది కూడా ఉంది మాతాజీ మన భాగవతంలో, ఆయన పెద్ద కొడుకు ఎవరు అంటే ఉత్తానపాదుడు, ధ్రువ మహారాజు యొక్క ఆయన గురించి మనకి 4వ స్కందంలో వస్తుంది. అంటే మీరు ఇంకా ముందు నుంచి చెప్తున్నారు అనమాట, ఇంత ముందు నుంచి వినటం ఇదే మొదటిసారి. అవును మాతాజీ, అసలు ఇది ఉంది ఇది లేదనేది లేదు మాతాజీ, మన భాగవతంలో మొత్తం అన్ని ఉన్నాయి, మనం శ్రద్ధగా వినాలి అర్థం చేసుకోవాలంతే, అన్ని ఉన్నాయి మాతాజీ. వాళ్ళ తల్లి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆమె సిబ్లింగ్స్, తర్వాత వాళ్ళు ఎన్నో తరాల వరకు ఉంది మాతాజీ, వాళ్ళ వాళ్ళ ఎన్నో తరాలు వాళ్ళ పేర్లతో సహా ఇప్పుడు వాళ్ళ 3వ తరం 4వ తరంలో చదివాను నేను, 4వ తరం వరకు చదివాను, వాళ్ళు కూడా చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళ పిల్లలు గురించి కూడా ఉంది, 4వ తరం వాళ్ళ పిల్లల గురించి కూడా పేర్లు గుర్తు. కుంతి ప్రార్థనలు, భీష్మ ప్రార్థనలు ఎంత బాగున్నాయి మాతాజీ, అంటే నేను జాయిన్ అయ్యేసరికి మీరు భీష్మది చెప్పేశారు మీరు, అసలు అవన్నీ శ్లోకాలు అని మొదటి 2 స్కందాల్లో ఏం చెప్పారు, ఇప్పుడు నేను 3వ దాంట్లో జాయిన్ అయ్యాను కదా. ఇప్పుడు మొదటి స్కందం పొద్దున భాగవతం క్లాస్ లో మొదటి స్కందం అంతా వస్తుంది కదా మాతాజీ, బాగా వస్తుంది మాతాజీ, అదే నేను చెప్తాను మీకు లక్ష్యం మాతాజీ, దాంట్లో ఏం చెప్పారో తెలియలేదే అని ఫీల్ అయ్యాను నేను. చాలా బాగా వినండి మాతాజీ. లేదు 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 మాతాజీ, పొద్దున్నే బానే రీకాల్ చేసుకోగలుగుతున్నాం, సాటర్డే సాటర్డే చెప్పిన మిస్ అయిని బాగా రికాల్ చేసుకోగలుగుతున్నాం. అవును మాతాజీ చాలా బాగున్నాయి.
మన భీష్మస్తుతి ఇంతకు ముందు కూడా భీష్మస్తుతి చెప్పాను కదా మాతాజీ, ఏమన్నా కొత్తగా అనిపించిందా మాతాజీ? అదే చెప్పినట్టు అనిపించిందా? లేదు మాతాజీ, చాలా బాగుంది. అసలు వినే కొద్ది అసలు భీష్మస్తుతిలో ఇంత ఉన్నది అనేసి అసలు చాలా చక్కగా ఉంది మాతాజీ. అసలు వింటుంటే వింటుంటే ఇంకా దాంట్లో ఉన్న డెప్త్ తెలుస్తుంది అసలు. అవును మాతాజీ, వింటుంటేనే మనకి డెప్త్ అర్థమైంది. నాకైతే అసలు ఈ కుంతివి భీష్ముడివి అసలు ఇంత అసలు ఆయన వివరణ ఆయన వర్ణన ఆయన ఇలాంటి స్వామికి నేను కోరుకుంటున్నాను, ఇలాంటి స్వామి నేను దండం పెట్టుకుంటున్నాను అంటుంటే అసలు ఆయన వివరణ చూడండి అదే మాతాజీ. నాకు నిజంగా ఫస్ట్ టైం నేను ఇట్లా కుంతి ప్రార్థనలు అనేది వినడమే నాకు ఫస్ట్ టైం. శ్లోకాలు వింటున్నా కానీ అసలు ఎవరు ఏంటని దేవుడి గురించే చెప్తున్నారు కానీ ఆవిడ చేసిన ప్రార్థనలు కూడా తెలియదు. అసలు శనివారం పొద్దున వినండి మాతాజీ, లక్ష్మీ మాతాజీ. అవునవును, పిల్లాడు ఉంటాడు కదా మీకు. కుంతి ప్రార్థనలో కుంతీదేవి ప్రార్థన నాకు అది బాగా నచ్చింది. భగవంతుడా నాకు కష్టాలు ఇస్తేనే మిమ్మల్ని తలుస్తాం లేకపోతే అది మన స్థాయి కాదండి. మనమే కాదులే మాతాజీ, అసలు కోరటం కూడా చేత కావాలిగా అలాగని. అవునవును మాతాజీ, చాలా బాగుంటాయి కుంతి మాత ప్రార్థనలు. కష్టాలే ఇవ్వమని అడుగుతాను మాత్రమే, అదే అసలు చెబుతున్నా. అవును మాత్రం చాలా బాగుంటాయి. దాంట్లో శిరీష మాతాజీ దాంట్లో అర్థం ఏంటంటే కృష్ణ భగవానుడి దర్శనము బాధలకు ఆయన మనల్ని కరుణించడానికి ఎప్పుడు వస్తుంటారు కాబట్టి అలా నేను దర్శనం చేసుకుంటాను స్వామి, ఈ విధంగా ఇచ్చినా గానీ పర్వాలేదు నేను ఈ విధంగానే నేను దర్శనం చేసుకుంటాను. ఆ విధంగా కోరుకోవడం మీనన్నట్టు శిరీష మాతాజీ నిజంగా అట్లా రావాలి ఆలోచన. నిజమే కదా మాతాజీ, మనకు కష్టం వచ్చినప్పుడే భగవంతుడాన్ని కాపాడడం భగవంతుని వేడుకుంటాం, లేకపోతే అంత హ్యాపీగా జాలీ అయిపోద్ది డే అంతా. లేదు మాతాజీ, లేదు అసలు పరిగెత్తినట్లేదు మాతా, చక్కగా చెప్పారు. అసలు అది అలా చెప్తేనే అసలు మనసుకి బాగా హత్తుకుంటాయి మాతాజీ. అసలు పరిగెత్తినట్లేదు, బాగా చెప్పారు. అసలు నేను ఫస్ట్ జాయిన్ అయిన దగ్గర నుంచి లాస్ట్ దాకా విన్నాను, చాలా బాగుంది. ఎలా ఉందంటే మాతాజీ గంగిగా ఉపాలు గనకైతేనే చాలు అన్నట్టు, మీరు నాలుగు శ్లోకాలు చెప్పినా గానీ అవి ఎంత చక్కగా అర్థమైపోతాయంటే అంత చక్కగా అర్థమైపోతాయి మాతాజీ. అయ్యో ఆ రోజు నాలుగు శ్లోకాలు కాదు మాతాజీ, 25 శ్లోకాస్ ఏమో చెప్పాను. చాలా చెప్తున్నాను మేము మాతాజీ, అన్నాను కూడా మీరు మాకు ఇంత సౌభాగ్యం ఇంట్లో కూర్చొని మేము వింటున్నాము అనేసి. అవునవును మాతాజీ, శనివారం రోజు కదా మాతాజీ. అవును శనివారం రోజు చెప్పారు మాతాజీ, చాలా బాగా చెప్పారు. వివరణ చాలా బాగా ఇచ్చారు మాతాజీ, అన్ని న్యూ పాయింట్స్ ఇంతకు ముందు మేము అంది. మాతాజీ మాధురి మాతాజీ, నేను ఆ రోజు నిన్న పెట్టడము నేను మీకు పెట్టబోయి నేను గ్రూప్ లో పెట్టాను మాతాజీ, క్షమించండి ఏమనుకోకుండా. పాట అది నేను మీకు పెడదామని నేను నొక్కతే గబక్కని దాంట్లో పెట్టాను మాతాజీ, నాకు కొంచెం బాధ అనిపించింది ఏమనుకుంటారని. ఏం లేదు మాతాజీ, పర్వాలేదు మాతాజీ, ఏం లేదు, పాట పాడి పెట్టడంలో తప్పు లేదు. మిగిలిన ఇంకేమైనా ఉంటే మాత్రం అవి పర్సనల్ గా పెట్టండి మాతాజీ, ఇంకేమైనా మీకేమైనా. ఆ పాట పాడి పెట్టడంలో తప్పు లేదు, ఇంకేమన్నా అనిపిస్తే అవి పర్సనల్ గా పెట్టండి, ఎందుకంటే మనం చెప్పేది కరెక్ట్ అయినా తప్పైనా ఆడ గ్రూప్ లో 70 మెంబర్స్ పైన ఉన్నారు మాతాజీ, వాళ్ళందరూ క్లాస్ జాయిన్ అవ్వకపోయినా మనకు తెలియదు మెసేజ్లు ఏమన్నా చూస్తున్నారేమో అందుకని. మీకే పర్సనల్ గా పెడదామని అసలు ఎట్లా నొక్కాను అర్థం కాదు. మిస్టేక్స్ అనిపిస్తే గనక అవి మీరు డైరెక్ట్ గా పర్సనల్ గా పెట్టండి మాతాజీ, ఈసారి మిస్టేక్స్ ఇవి ఇట్లా ఉంది ఈ మిస్టేక్ అనిపిస్తుంది మాతాజీ అని అలాంటివి అనుకుంటే. ఓకే ఓకే మాతాజీ, ఇంకా రేపు కలుసుకుందాం అందరము. హరే కృష్ణ మాతాజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే 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 హరి. హరే మాతాజీ శిష్టాష్టకం చెప్పండి మాతాజీ, కొంచెం ఒకసారి క్లాస్ తీసుకొని కొంచెం ఒక రెండు శ్లోకాలు చెప్పడం అర్థం
అంటే మీకు వీలైనప్పుడు మాతాజీ సారీ నేను చెప్తాను మాతాజీ మీరేమన్నారు ఈ వీక్ లో క్లాసులన్నీ క్యాన్సిల్ అవును మాతాజీ నెక్స్ట్ వీక్ హరే కృష్ణ మహామంత్రం చెప్పమంటున్నారు ఆ తర్వాత అయ్యేలోపు మళ్ళీ మీ శ్రావణ వాసం అయిపోద్దేమో అని మీ బాధ మరి చెప్పండి మీరే చెప్పండి మాతాజీ ఎప్పుడు చెప్పండి చెప్పండి ఫస్ట్ మంత్రం గురించి తర్వాత చెప్తారు కానీ ఏమైంది హరే కృష్ణ మహామంత్రము చాలా ముఖ్యం మాతాజీ అది అందరూ అది వింటే అది అందరూ చెయ్యాలి అని కదా మనం కోరుకునేది అందుకని వేరే ఇంకేదన్నా అయితే శిష్టాష్టకమే ఫస్ట్ చెప్పేదాన్ని అందుకని ఒకవేళ ఇట్లా చెప్పినా పర్వాలేదంటే అది నిత్యం భాగవత సేవల టైంలో ఒక శ్లోకం చెప్పి మిగతా ఏమన్నా అట్లా చెప్పొచ్చు అంటే అట్లా ప్లాన్ చేయండి మాతాజీ అది ఈ నిత్యం భాగవత సేవ క్లాస్ లో ఒక శ్లోకం అంటే అది కంటిన్యూటీ ఒకటి చేసి మన భాగవత్ అంది మిగతా టైము మిగతా 1 అవర్ టైం అట్లా ఏమైనా పర్వాలేదు అంటే మీరు ఆలోచించి అట్లా చెప్పండి మీ ఇష్టం మాతాజీ నాదే ఉంది ఇది వింటా అంటే అది చెప్తారు ఏదంటే అది ఈ 2-3 రోజులే మాతాజీ కొంచెం ఈ వారంలోనే కాస్త వినలేకపోతుందంటే పెట్టుకుంటున్నాను గానీ నాకు అది సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు వినకుండా అట్లా శ్లోకాలు చదవకుండా నాకెందుకు మళ్ళీ మళ్ళీ నేను అది రికార్డు విన్నా గానీ నాకు ఇట్లా ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని చూస్తూ ఆ వింటున్నది నాకు బాగుంటుంది శిష్టాష్టకం చెప్తే ఎలా వింటారు మాతాజీ బిజీగా ఉన్నారు చెప్తున్నారు కదా కాదు మాతాజీ కాదు మాతాజీ ఈ 2 రోజులు కాదు మాతాజీ నేను ఊరికే రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను మీకు ఈ 2-3 రోజులు నెక్స్ట్ వీక్ అట్లా అడగను మాతాజీ అట్లా అడిగినా నేను అర్థం ఉండదు మాతాజీ నాకు కూడా వినకుండా మిమ్మల్ని మాతాజీ చెప్పండి అంటే ఏం అదేం లేదు మాతాజీ ఈ వీక్ అంతా కొంచెం బిజీగానే ఉంటారు అనిపిస్తుంది అందరూ ఏదైనా నెక్స్ట్ వీక్ చూసుకుందాం మాతాజీ సరే మాతాజీ అలాగే ఊరికే మీకు అప్లికేషన్ పెడుతున్నా మాతాజీ మీ వీలు కూడా ఎప్పటి నుంచో చెప్పాలని ఉంది మాతాజీ నాకు కానీ మీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి కదా నరసింహారతి చెప్తేనే ఇన్ని రోజులు ఎవరు ప్రాక్టీస్ చేయలేదు ఎందుకు శిష్టాష్టకం చేశాను మాతాజీ నేను కొంచెం మీకు పెడతాను మాతాజీ నేను పాడుకుంటున్నా పెడతాను మీకు ఓకే ఓకే ఆహా ప్రాక్టీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే కొత్త కొత్త చెప్పాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది కదా మాతాజీ మేము పాడుకుంటున్నాం మాతాజీ కామేశ్వర మాతాజీ ధైర్యంగా పాడుతున్నాను గానీ మీ దగ్గర పెట్టాలంటే భయం వేస్తుంది నాకు అంటే ఇంకా కొంచెం ప్రాక్టీస్ అయ్యాక అంటే కొంచెం ఒక్క చోట స్టైల్ తప్పుపోతుంటే కామేశ్వర మాతాజీనే నేను అడిగాను మొన్న మాతాజీ ఇక్కడ ఇట్లా కొంచెం వేరేగా ఉంది కదా అంటే పర్లేదు మాతాజీ వచ్చింది ఇంకా కొంచెం చెయ్యండి అనేసి అంటే స్టైల్లో కొంచెం కాస్త మాతాజీ మనస్సులో ఎప్పుడు భజన జరుగుతూ ఉంటుంది అంటే మనం నామజపం చేసుకోవటమేనా అవును మాతాజీ మనసులో భగవంతుడిది ఏదైనా భగవద్గీత భాగవత శ్లోకమైనా ఏ భజన అయినా భగవంతుడిది ఆ మనం వీరు ఇప్పుడు మనం నిన్న జయరాధ మాధవ అన్నారు అది మీరు రోజు హం చేసిన గుర్తొచ్చినప్పుడల్లా పాడుకున్నా అది కూడా భగవంతుడి భక్తి సేవలో ఉన్నట్టే అది భజన కిందకే వస్తుంది భజన కిందకే వస్తుంది లేదు భాగవతంలో ఈ స్టోరీ చెప్పింది మాతాజీ ఇన్ని గుణాలు ఉన్నాయంట ప్రతి మనిషిలో ఎట్లా బయటపడాలి ఆ కృష్ణుడి గురించి ఇంకేదో చెప్పింది గోపికల గురించి చెప్తుంది అని ఆలోచించినా అది కూడా భక్తి సేవని అదే నాకు ఆ భజన అంటే అర్థం కాలేదు ఏం చేస్తే భజన కిందకు వస్తుంది లేకపోతే ఊరికే జపం చేసుకుంటే అది భజన కిందకు వస్తుందా అనేది నాకు అర్థం కాలేదు ప్రభుజీ చెప్తుంటే కొంచెం అర్థమైనట్టే ఉంది అప్పుడు అర్థమైందండి అని పెట్టాను కానీ మళ్ళీ నాకు తర్వాత మళ్ళీ డౌట్స్ ఓకే ఓకే మాతాజీ మీకు ఏ డౌట్ ఉన్నా మీకు ఫోన్ చెయ్యాలంటే చెయ్యొచ్చు నాకు ఇన్ కేస్ మీకు కుదరదు అనిపిస్తే ఆ నాకు వాయిస్ మెసేజ్ అయినా పెట్టాడు మాతాజీ పర్సనల్ గా నేను మళ్ళీ మీకు వాయిస్ మెసేజ్ పెడతాను ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎనీ టైం పెట్టొచ్చు నేను ఫోన్ ఎప్పుడు చూస్తానో అప్పుడు మీకు ఆన్సర్ చెప్పేస్తాను ఓకే మళ్ళీ ఇంకో విషయం ఏం తెలుసంటే మాతాజీ ఏంటంటే గోపికలు రాత్రిలకు వెళ్ళినప్పుడు కేవలం వాళ్ళ ఆత్మ మాత్రమే వెళ్తుందని నాకు ఈ మొదటి రోజు తెలిసింది మాతాజీ కేవలం అందరూ అట్లా కాదు మాతాజీ కొంతమంది అన్ని విధాలుగా వెళ్ళారు కొంతమంది ఎట్లా వీలైన వాళ్ళు వెళ్ళడానికి వీలు కాని వాళ్ళు వెళ్ళడానికి వీలు కాని వాళ్ళు
వెళ్ళడానికి ఎవరైతే గట్టిగా ఇంట్లో వాళ్ళని వెళ్ళకుండా కట్టుదిట్టం చేస్తారో వాళ్ళు మాత్రం ఆత్మగా వెళ్ళిపోయారు. మనం కూడా అంతే కదండి, ఇంట్లో ఇప్పుడు ఎవరైనా మనల్ని భక్తి చేసుకోవడానికి అడ్డు చెప్తే మనం మనసులో భగవంతుని అలా నిరంతరం తలుచుకుంటూ ఉంటే దాన్ని అడ్డు చెప్పలేరు కదా ఎవరును. మనం అప్పుడు మనం మన ఆత్మతోటి భగవంతుడికి అనుసంధానం అవుతున్నట్టు కదా. అంతే కదా మరి, అంతేనండి. అంతే మాతాజీ, మనసులో చేసినా గాని అది కూడా చేసినట్టే. రేపు గుర్తు చేయండి మాతాజీ, మనసులో చేయడం అనేది ఎంత భక్తితో చెయ్యొచ్చు, దాన్ని భగవంతుడు ఏ విధంగా స్వీకరిస్తాడు అని చెప్పడానికి ఒక చిన్న కథ ఉంది మాతాజీ, అది రేపు చెప్తాను. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.